మీ అందరి ఉదయాల్లో ఉన్న పత్రికారికి పత్రికారి రిప్రజెంటేటివ్ మన పరిమళ పత్రికారికి వేదికను అలంకరించిన అందరికీ వీళ్ళందరూ సార్ ఈ వేదిక మీద ఉండ అందరూ పత్రికారుతోటి ఎన్నుకోబడ్డ వాళ్ళే మా సొంత పైచ్యం ఏమీ లేదు సారు పేపర్ మీద రాసి ఎవరెవరు దేనికి ఉండాలి పిఎంసి హిందీకి ఎవరుండాలి పిఎంసి తెలుగుకి ఎవరుండాలి పిఎంసి ట్రస్ట్కి ఎవరు ఉండాలి అని వారు పేరు రాసిన వాళ్ళనే ఇలా ఎన్నుకున్నాం అంటే ఇక్కడ ఉన్న పత్తి వాళ్ళు పవిత్రమైన ఉదయంతో ఉన్నారు పవిత్రమైన ఉదయంతో పత్రికారు సెలెక్ట్ చేసుకున్నారు పత్తి వారు మేము దగ్గర పనిచేస్తున్నాం కదా ప్రతి వారు స్టేజ్ మీద ఉండేవాళ్ళు ఆని ముచ్చాలండి ఆని ముచ్చాలండి స్వార్థం లేకుండా నిస్వార్థంగా గారు ఏం చెప్పారో అది తూచా తప్పకుండా ఫాలో అయిన మహానుభావులు అందరూ తూచా తప్పకుండా ఒకసారి ఒకసారి పత్రికారిని అడిగా తూచా తప్పకుండా అంటారు కదా అంటే పులిస్టాపు కామా కూడా ఫాలో అవుతా చేయటమే తూచా తప్పకుండా అన్నారు ఈ అందరి మహానుభావులు అందరూ స్టేజ్ మీద ఉండ అందరూ పత్రికారి యొక్క మాటలు పత్రికారి చెప్పింది పత్రికారి విజను పత్రికారి మిషను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు మాస్టర్స్ అలాంటి సుదినం ఈరోజు వీళ్ళందరూ ఇక్కడ ఉంటాం సో ఒక్కొక్కళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్తారు మనకి కాకపోతే ఏంటంటే మనము పత్రికల మీద మనకు ఎంత ప్రేమ ఆప్యాయం అనురాగం భక్తి మనకు ఉంటుందో అలానే వారు చేసిన వారు స్థాపించిన పతిదీ మనం ముందుకు తీసుకెళ్ళాలి ముందుకు తీసుకెళ్ళడానికి మీ చాలా సహాయం చేశారు ఇంకా ఇంకా చేస్తారని ముందుగా మనము పిఎంసి హిందీ డైరెక్టర్స్తో మాట్లాడుద్దాం పిఎంసి హిందీ డైరెక్టరు అమ్మ అలక్య ఈ అమ్మాయి డిఎల్ఎన్ శాస్త్రి గారి పాప ఇక్కడ వసంత మేడం గారు ఉన్నారు వీరు ఏంటంటే ఈ అమ్మాయి చార్టర్డ్ అకౌంటెంట్ చాలా కష్టమైన కోర్సు అమ్మాయి పాస్ అయ్యారు ఎందుకంటే ఒకసారి అరుణ్ జైట్లీ గారు అన్నారు రెండే రెండు పాయింట్లు ఇది వెరీ డిఫికల్ట్ టు పాస్ సిఏ ఎగ్జామ్ వెరీ డిఫికల్ట్ టు ఫెయిల్ ఎల్ఎల్బి ఎగ్జామ్ అన్నారు అందుకని అలాంటి సీఏ కోర్స్ పాస్ అయ్యి పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసి ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి పెట్టుకొని పత్రికారి మీద అభిమానంతో పత్రికారి మీద ఒక మాటతోటి ఆ పిఎంసి హిందీ ఛానల్ని హెడ్ చేస్తున్నారు అదే మన అలేఖ్య శాస్త్రి గారు అమ్మాయి కనపడుతున్న చిన్నమ్మాయి అనిపిస్తున్నారే మీరు ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ తోటి బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు అందుకని ఓవర్ టు అలక్యా మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో తొందరగా ఎందుకు హిందీ అని అని తెలుగు వాళ్ళు ఉన్నారు అని అంటే పత్రిసార్ అన్నమాట తెలుగువాడు వెలుగువాడు సో ట్వంటీ ట్వంటీలో దాంట్లో హనుమంతరాజ్ సార్ గైడెన్స్ కింద ఈ కంపెనీ వన్ మీడియా నెట్వర్క్ స్థాపించారు సిక్స్టీన్త్ మార్చ్ ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ మార్చ్ నుంచి లాక్డౌన్ మొదలైంది సిక్స్టీన్త్ మార్చ్ ఈ కంపెనీ ఇన్కార్పొరేషన్ అయింది ఏ ఎప్పుడైతే అన్ని దుకాణాలు బంద్ అవుతున్నాయో మన పిఎంసి హిందీ మొదలైంది సో అది పత్రీసార్ దివ్య దృష్టి అండ్ ఆ సమయంలో ట్వంటీ ట్వంటీ వన్లో మా నాన్నగారు బాడీ వెకేట్ చేశారు సో చాలా తారుమార్ అయిపోయారు చాలా ఎట్లా చేయాలి బికాస్ ఛానల్ అంటే డబ్బులు అవన్నీ ఉంటాయి ఎట్లా చేస్తాము అని అంటే ఇవాళ ఈ వేదిక మీద నేను కృతజ్ఞ భావం వ్యక్తిస్తున్నాను కృష్ణమోహన్ అన్నకి బికాస్ ఇప్పుడు ఏం లేనప్పుడు ఎట్లా సపోర్ట్ చేశారంటే ఇవాళ పిఎంసి హిందీ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్ ఇంటికి మనం సత్యదర్శనం చేస్తున్నాము ఒక శాటిలైట్ ఛానల్ మాధ్యమంగా అందరి సపోర్ట్ వల్ల అయింది ఇప్పుడు ఎప్పుడైతే లోయెస్ట్ పాయింట్లో మేము ఉన్నప్పుడు కృష్ణమోహన్ అన్న మా అందరికీ సపోర్ట్ చేసి హిందీ నడవాల్సిందే పత్రి సార్ అన్నారు ఈ ఛానల్ అవ్వాల్సిందే అని అని వా ఆయన సపోర్ట్తో అండ్ అట్లాగే మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పివి రామరాజు సార్ ఆయన జాబ్ వదిలేసి ధ్యాన నా లైఫ్ పర్పస్ అని అని పూర్తిగా డెడికేటెడ్ అయ్యి ఇంటింటికి వెళ్ళి ఎవరికి ఒక పర్సన్ అయినా పది మనుషులకైనా ఆయనే వెళ్ళి ధ్యానం చెప్పి ఈ ఛానల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ గ్రోత్ ఈ ఛానల్కి నిజంగా ఒక కొత్త రూపం దిద్దుత దిద్దుతున్నారు సో రామరాజు సార్ అట్లాగే నార్త్ ఇండియాలో ఈ కోవిడ్ టైంలో లక్షల మందికి లక్షలు కాదు కోట్ల మందికి హీలింగ్ ఫిజికల్ హీలింగ్ చేసుకుంటూ వాళ్ళ జీవన పరివర్తన చే చేసే ద్వారా ఒక ప్రోగ్రామ్ జేటీటిపి జర్నీ టువర్డ్స్ పాత్ అండ్ అట్లాగే ఇన్నర్ జర్నీ లాంటి వండర్ఫుల్ కార్యక్రమాలతో లక్షల మంది కోట్ల మంది వాళ్ళు సెల్ఫ్ హీలింగ్ చేసుకొని ధ్యానులు నార్త్ ఇండియా అంతా పిరమిడ్ జగత్ అవ్వాలని సంకల్పించి పూర్తిగా కృషి చేస్తున్న మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప్తి నాదిల్లా మ్యామ్ వల్ల ఈ ఈ ఛానల్ ఒక కోర్ స్ట్రెంగ్త్ నడుస్తోంది అట్లాగే ఛానల్లో ప్రొడక్షన్ పూర్తిగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్లో ఏదో ఒకటి నడుస్తూ ఉండాలి పత్రి మన ఛానల్ కమర్షియల్ ఫ్రీ ఏం యాడ్స్ లేవు బ్రేక్ వస్తే పత్రిజీ మెసేజే వస్తుంది బ్రేక్ వస్తే ఒక పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఎక్కడుంది మీ దగ్గరలోనే అని అని మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం బ్రేక్ వస్తే ధ్యానం ఎట్లా చెయ్యాలి అని అని వస్తుంది పిల్లలకి అమ్మలకి కార్పొరేట్స్కి హీలింగ్కి సెల్ఫ్ బాడీకి హెల్త్కి అన్నిటికీ ప్రోగ్రామ్స్ పూర్తిగా డిజైనింగ్ కంటెంట్ ప్రొడక్షన్ చేస్తుంది మన అమూల్య శాస్త్రి గారు యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండ్ అట్లాగే మాకేం తెలియదు ఛానల్ ఎట్లా నడిపించాలో శాటిలైట్ అంటే ఏంటి సార్ అన్నారు చేయాలనే అనుకున్నాము మేము యంగ్స్టర్స్ ఆ ఆఫీస్లో చూస్తే కూడా మీకు అంతా ఆల్ యంగ్స్టర్స్ కొత్త కొత్త రూపురూపాలే కనిపిస్తాయి సో ఈ ఛానల్కి టెక్నాలజీ ఎంత అవసరమో ఇంటర్నెట్ శాటిలైట్ అవసరమో అది అంత నేర్చుకొని వాడి జాబ్ కంప్లీట్ చేసి వాడి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి కాదు పత్రిసారి విజన్ ఉంది నేను పనిచేయాలని ఇక్కడ లేడు మీరు చూసుంటారు జ్ఞానసాయి రెడ్డి జాలే సో హీ ఈజ్ అర్ చీఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్స్ ఆఫీసర్ అండ్ అట్లాగే పర్ఫెక్ట్ టైంకి ఏది ఎప్పుడు అవసరం ఉందో అది అందించడానికి పిఎస్ఎస్ఎం మీడియా చీఫ్ అడ్వైజర్ డాక్టర్ హనుమంత్ రాజు సార్ అండ్ బాలకృష్ణ సార్ అండ్ ఆనంద్ సార్ అండ్ నవకాంత్ అన్న దే ఆర్ ద గైడింగ్ ఫోర్స్ ఎందుకు చెప్తున్నాను అని అంటే ఏ పని ఒక పర్సన్ చేయలేరు ఈ ఫింగర్స్ ఓ థంబ్బు థంబ్ ఇది తంబుగా కనిపిస్తుంది కానీ ఈ ఫైవ్ వేళ్లే ఒక హ్యాండ్ అని క్రియేట్ చేస్తాయి అది ఒక గ్రూప్ పిఎంసి పిఎస్ఎస్ఎం వేరే వేరే కాదు పిఎంసి పిఎస్ఎస్ఎం మౌత్ పీస్ ధ్యాన ప్రచార వాహనం పిఎంసి మనం ఏం చేయగలుగుతాం వీళ్ళు స్టేజ్ మీద కొంతమంది ఉన్నారు బట్ ఏ ఏం చూపిస్తాం ఆ ఛానల్లో మనందరి ఎక్స్పీరియన్సెస్ సో పత్రి సార్ ఒకే ఒక మాట అన్నారు మనము ధ్యానం ఫాస్టెస్ట్ వేలో అందరి వరకు చేర్చాలి అని అంటే మన ధ్యాన అనుభవాలు అందరి వరకు చేర్చాలి సో నిన్న మనం చూసాము టీవీ నైన్లో కూడా ఎంత అద్భుతంగా వాళ్ళు మెసేజ్ ఇచ్చారు ధ్యానం అందరి వరకు చేర్చాలనని అట్లాగే సార్ అన్నారు కదా బీబీసీ న్యూస్లో ఎట్లా అవుతుందో అట్లాగే ప్రపంచం అంతా పిఎంసి అని అందరూ నోట్లోనే ఉంటాయని అది మనం చూస్తున్నాము సో మీ అందరూ మనసా వాచ కర్మణ నిజంగా యాజ్ అ పిరమిడ్ మాస్టర్ ధ్యాన ప్రచారమే మన లైఫ్ పర్పస్ అని మీరు ఏం చేయగలుగుతారో ఎనర్జీ పడంగా థాట్ పరంగా ప్రచారం పరంగా మీ ఎక్స్పీరియన్సెస్ పరంగా ప్లీజ్ అన్ని భాషల్లో మనం అందించాలి అండ్ ఐ రిక్వెస్ట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్రాజు గారు టు షేర్ హీజ్ మెసేజ్ మేము అందరం వన్ వన్ మినిట్లో మేము చేస్తాం బికాస్ ఇన్ని మాస్టర్స్ ఉన్నారు టు గివ్ దేర్ ఒక అవకాశం ఇచ్చడానికి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి ధన్యవాదాలు అందరికీ నమస్కారం బ్రహ్మష్్రీ పితామహాపత్రిజీకి ఆత్మవందనాలు అట్లాగే పిఎంసి హిందీ ఛానల్కి అడ్వైజర్గా ఉన్న డాక్టర్ హనుమంతరాజు సార్కి ఆత్మవందనాలు అట్లాగే ఈరోజు పిఎంసి హిందీ ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా గైడ్గా ఉన్న పరిపత్రి మేడంకి ఆత్మవందనాలు అలాగే వేదిక మీద ఉన్న అందరు మాస్టర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గత పదిహేడు సంవత్సరాలుగా నార్త్ ఇండియాలో ధ్యాన ప్రచారం చేస్తున్నాను సో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ వారు తెలంగాణలో ఎంత అద్భుతమైన ధ్యానం అయిందో గ్రామ గ్రామాలకు ఈరోజు ధ్యానం అందరికీ అందింది మరి ఏ విధంగా నార్త్ ఇండియాలో ప్రతి పల్లెకి ధ్యానం తీసుకెళ్లాలని చెప్పి అన్ని ఊర్లు తిరుగుతున్నాము కానీ ఏ విధంగా ఎంత ఉధృతంగా తెలుగు స్టేట్లో ఉందో ఆ విధంగా నార్త్ ఇండియాలో ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కానీ అది రాలేదు ఇంకా కానీ ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో అప్పుడు పత్రిసార్ పిఎంసి తెలుగు ఛానల్ పెట్టడము పిఎంసీ తెలుగు ఛానల్ సక్సెస్ అయిన తర్వాత ఆ తర్వాత ఎగ్జాక్ట్గా మనకి లాక్డౌన్కి ముందు మన పిఎంసి హిందీ ఛానల్ రావటము ఈ పిఎంసి హిందీ ఛానల్ అనేది ఒక గొప్ప రెవల్యూషన్ తీసుకుని వచ్చి నార్త్ ఇండియా అంతా మరి అదే సమయంలో ఎంతోమంది యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం ఎక్కడైతే హిందీ వాళ్ళు ఉన్నారో ప్రపంచం అంతా వాళ్ళకి ఈ పిఎంసి హిందీ ఛానల్ తీసుకువెళ్ళింది దాంతోపాటుగా ఎన్నో వర్క్షాప్స్ చేయటం జరిగింది మేము అన్ని వర్క్షాప్స్లో ఐదు వేల నుంచి పదివేల మంది వచ్చేవారు ప్రతి ఒక్క వర్క్షాప్కి అట్లా ఈ రెండు సంవత్సరాల్లో ఈరోజు ఒక పద్దెనిమిది రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోకి ఈరోజు పిఎంసీ హిందీ ఛానల్ వెళ్ళింది ఈ పిఎంసీ హిందీ ఛానల్ వెళ్ళడం వల్ల పిఎస్ఎస్ఎం అనేది గ్రోత్ అయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏమైందంటే పిఎస్ఎస్ఎం గ్రోత్ అయిన తర్వాత పిఎంసీ తెలుగు ఛానల్ వచ్చింది కానీ నార్త్ ఇండియాలో పిఎస్ఎస్ఎం పిఎంసి హిందీ వచ్చిన తర్వాత ఈరోజు పిఎస్ఎస్ఎం అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది ఈరోజు ఈ వర్క్షాప్ చేయడం ద్వారా నార్త్ ఇండియా అంతా అన్ని చోట్లకి ఈరోజు మాకు ఆర్గనైజర్స్ తయారయ్యారు కాబట్టి ఈరోజు అన్ని ప్రాంతాల్లోకి ప్రచారం చేయడానికి మాకు పాజిబుల్ అయింది సో ఈ ఇయర్ మేము బీహార్ ధ్యాన మహాయజ్ఞం చేయడం జరిగింది ఒరిస్సా ధ్యాన మహాయజ్ఞం చేయడం జరిగింది అట్లాగే ఈరో ఈ సంవత్సరం కూడా నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా ప్రతి మంత్ ఒక్కొక్క స్టేట్లో ధ్యాన మహాయజ్ఞం చేస్తూ అక్టోబర్లో మహాయోగ్ ధ్యాన కుంభకి ఈసారి గొప్పగా ప్రయత్నం చేస్తున్నాము మేము సో ఏ విధంగా మనకి ధ్యాన మహాయోగం యొక్క స్ఫూర్తి ఈరోజు హిందీలో కూడా అలాగా ధ్యాన మహాయోగం రావాలి అలా రావాలి అంటే ప్రతి ఒక్క చోట్ల ధ్యాన మహాయజ్ఞం ఉండాలి కాబట్టి ఒకవైపు యజ్ఞాలు చేస్తున్నాం ఇంకో పిఎంసి హిందీ ప్రమోషన్స్ చేస్తున్నాం ఈరోజు పిఎంసి హిందీ ఛానల్ మూడు కోట్ల మంది ఇంటికి వెళ్తుంది అట్లాగే ఇంకో వన్ మంత్ టూ మంత్లో మనకి ఇంకా ఇప్పటిదాకా టీవీలో అట్లాగే డెన్ నెట్వర్క్లో అలా కొన్ని నెట్వర్క్స్లో పిఎంసీ హిందీ ఛానల్ మూడు కోట్ల మందికి వెళ్ళింది నెక్స్ట్ మంత్ మనకి టాటా స్కై ద్వారా పిఎంసి హిందీ ఛానల్ ఇంకో మూడు కోట్ల మందికి వెళ్తుంది సో ఆరు కోట్ల మందికి ఈరోజు పిఎంసి హిందీ ఛానల్ వెళ్తుంది సో వీటన్నిటికీ కారణం పిఎంసి తెలుగు ఛానల్ ఈరోజు ఇంతమంది కూర్చున్న వీళ్ళ యొక్క గైడెన్స్ వీళ్ళ యొక్క సపోర్ట్ వీళ్ళ యొక్క అనుభవం మాకు ఈరోజు పనికి వచ్చింది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అందరికీ నమస్కారాలు హిందీలో మాట్లాడే కంటే ముందు మీ అందరికీ గ్రాటిట్యూడ్ చెప్పకుండా నేనేమీ స్టార్ట్ చేయలేను నలభై సంవత్సరాల క్రితం ఏ బీజాన్నైతే వేశారో ఆ నలభై సంవత్సరాల నుంచి ఆ జ్యోతిని తీసుకొస్తూ ఇక్కడ వరకు వచ్చి ఆ ప్రభంజనాన్ని హిందీ నుంచి గ్లోబల్ లెవెల్ వరకు పంపించిన ప్రతి ఒక్క మాస్టర్కి నా ఆత్మాభివందనాలు మీరు లేనిది మేము లేము మనందరం ఒకటే నేను ఎప్పుడూ ప్రతిరోజు గుర్తు చేసుకునేది ఇదే సో మై డియర్ ఫ్రెండ్స్ पिरामिड मेडिटेशन चैनल हिंदी अभी एक्चुअली पीएमसी हिंदी मतलब ही पीएसएसएम जैसा रामराजू सर ने बोला और हम सबको ये भी पता है पीएमसी हिंदी या पिरामिड मेडिटेशन चैनल की वो किसी भी भाषा या पीएसएसएम एक महोन्नत उद्देश्य के लिए इस धरती पर उतरा है इस धरती पर जितना भी व्यवस्थाओं की क्लीननेस की ज़रूरत है वो कोई भी हो सारे व्यवस्थाओं की शुद्धिकरण की जरूरत है उस शुद्धिकरण की वजह से ही धरती पर ये पिरामिड स्पिरिचुअल सोसाइटी मूवमेंट को उतारा गया है पूरा कॉस्मिक गवर्नमेंट की ग्रुप चेतना की ऊर्जा है वो भृपता महाब्रह्मर्षि पत्री जी वो एक व्यक्ति नहीं है वो इसलिए वो इस वक्त हम सब में चेतना बनकर कड़े अब सारे व्यवस्थाओं में जाने के लिए जैसा हम नंबर्स में बताते हैं करोड़ों में ये सैटेलाइट के द्वारा जा रही है वो भी एक लीनियर काउंटिंग है ये एटमॉस्फेयर में जाके एटमॉस्फेयर में हर तरह की ड्यूएलिटी की एनर्जी को वन में लेकर आ रही है ये पिरामिड मेडिटेशन चैनल दैट इज मेन मोटो ऑफ द सैटेलाइट पिता ब्रह्मर्षि पत्री जी बार बार सैटेलाइट सैटेलाइट क्यों बोल रहे हैं सिर्फ इंसान तक जो दिखने वाले फिजिकल बॉडीज में रहे हैं इंसान तक ही नहीं उनके घरों में जाके उनको सत्य दर्शन करवाने के साथ साथ पूरा धरती की सारे एटमोसफियर को बदल रही है पीएमसी। सो पीएमसी की जय हो पितामह ब्रह्मर्षि ब्रह्मषि जी की जय हो थैंक यू थैंक यू थैंक यू वेरी मच लव यू ऑल मुंदरा अंदर की ना ధన్యవాదాలు ఈ ప్లాట్ఫామ్ నుంచే మేము నేర్చుకొని నేను ఒక్కొక్క నిమిషం తెలుగులో మాట్లాడాలి ఎందుకంటే ఈ ధ్యాన్మా చెక్క ప్లా ప్లాట్ఫామే ఈరోజు మేము నార్త్ ఇండియాలో వర్క్ చేస్తున్నాము అంటే బికాస్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ ఇది మేము మర్చిపోలేము సో అందుకని గ్రాటిట్యూడ్ ఫర్ దిస్ ఆల్ ద మాస్టర్స్ ఎంతమంది మాకు హెల్ప్ చేసి ఈ మాస్టర్స్ అందరూ మాకు అక్కడొచ్చి హెల్ప్ చేస్తున్నారు అందుకని మీ అందరికీ నా ధన్యవాదాలు హిందీ వాసిోంకెళ్ళియే जैसे पीएमसी तेलुगु आगे बढ़ रही है हमारा उद्देश्य यही है कि पत्री सर का जो संकल्प है प्रत्येक व्यक्ति के पास ध्यान जाना चाहिए वो पीएमसी हिंदी के द्वारा होगा सो तन मन धन से आप सभी इसका सपोर्ट करिए धन्यवाद पत्रिकार लास्ट डेस्ट तो कल सैकेंड इच्छे वार नोटा पी एम सी हिंदी पीएमसी हिंदी स्वामी पीएमसी हिंदी पीएमसी हिंदी पी एम सी ఎందుకంటే పిఎంసి హిందీ ఓన్లీలో ఏమవుతుందంటే ఇండియాలో ఎక్కువ ప్లస్ వరల్డ్లో కూడా చాలా రావడానికి అవకాశం ఉందని చెప్పేసి వారి నోటి నుంచి పిఎంసి తెలుగు అయిపోయింది కదా నెక్స్ట్ పీఎంసీ హిందీ అని ఎప్పుడు మాట్లాడినా కూడా పిఎంసి హిందీ ఎప్పుడు అవుతుంది చాట్లైట్ పిఎంసీ హిందీ ఎప్పుడు చాట్లైట్ అవుతుందని చెప్పేసి వాళ్ళ అందరిని ఎన్నుకున్నారు వాళ్ళందరూ అందరూ పత్రికారితో వెన్నుకోబడ్డారు అందుకని మనం చాలా చాలా హ్యాపీగా ఉండాలి ఓవర్ టు అమూల్య అందరూ ఆల్రెడీ షేర్ చేశారు మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఈ ఇయర్ మనం శాటిలైట్ అయ్యాం నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంకా యజ్ఞాలు చేసి మాస్టర్స్ని పెంచి ఇలా మనం నార్త్ ఇండియాలో కూడా ఇంత పెద్ద కార్యక్రమం చేయాలని మనం అందుకే పిఎంసి హిందీ ద్వారా అందరికీ రీచ్ అవుతున్నాము నా ఓన్లీ రిక్వెస్ట్ అంటే అందరు ఎక్స్పీరియన్సెస్ వచ్చి మన విలా నంబర్ సిక్స్టీన్లో మన పిఎంసి హిందీలో ఒక ఒక రికార్డింగ్ చేస్తున్నాము నుంచి రాత్రి వరకు ఓన్లీ ఎక్స్పీరియన్సెస్ రికార్డింగ్ చేస్తున్నాము ఎవరికి హిందీ వచ్చో ప్లీజ్ వచ్చి విలా నంబర్ సిక్స్టీన్లో ఎక్స్పీరియన్సెస్ రికార్డ్ చేయండి లాస్ట్ ఒక చిన్న లైన్ పాడి నేను విరామం ఇస్తాను కె సంకల్ప్ विश्व को लक्ष्य बनाया प्रकाश को सब तक पहुंचाने प्रकाश को सब तक पहुँचाने धरती पे स्वर्ग को लाने धरती पे स्वर्ग को लाने आया ये पिरमिड चैनल पिरमिड मेडिटेशन चैनल थैंक यू थैंक यू

चैनल मीडिया ही नहीं वो ध्यान प्रचार के लिए नंबर वन प्रायोरिटी है मीडिया ही नहीं सेंटर्स बनाने में ब्रोशर्स uh, भेजने में सब तरह की सपोर्ट पीएमसी हिंदी तरफ से है सो so, आज कैलिफोर्निया में या यूएस में कनाडा में ऑस्ट्रेलिया में अगर ध्यान शुरू हुआ हिंदी స్పీకింగ్ ధ్యా లోగో లోమే చురువా ఇసుక కారణ పిఎంసి హిందీ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో ఫస్ట్ ఎపిసోడు ఫస్ట్ చాప్టరు హిందీ అయిపోయింది ఇప్పుడు రెండో చాప్టరు ద పిఎంసి ట్రస్ట్ పిఎంసి ట్రస్ట్లో మహా మహిళలు చాలామంది ఉన్నారు అందరూ చాలా చాలా పత్రికారంటే పత్రికారంటే ఇంకా అంతే పత్రికారు ఇంకా వాళ్ళకి అదే పత్రికారు దేవుడు అనొచ్చు ఏమనొచ్చు గైడ్ అనవచ్చు ఏమనచ్చు అలాంటి ఉండాలి ఇక్కడ దీంట్లో అందుట్లో ఫస్ట్లో ఏంటంటే మా ఏమన్నా మా చెల్లెలు గారు విజయలక్ష్మి గారు ఉండారు ఆమె వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ ఆమె ఎంత ఏం చెప్పినా కూడా మా పత్రికారికి ఏం చేయాలని కూడా చేస్తారు వారు వైస్ చైర్మన్ ఆఫ్ ది పిఎంసి ట్రస్ట్ వారి మాటల్లో మనం విందాం బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారికి స్టేజ్ మీద ఉన్న పెద్దలకి నా నమస్కారాలు పత్రిజీ గారు మనకి ఎంతో జ్ఞానాన్ని అందించారు చాలామంది ధ్యానం చేయని వాళ్ళు కూడా కరోనా టైంలో పిఎంసి ఛానల్ నుంచి వచ్చే ప్రోగ్రామ్స్ చూసి ధ్యానం చేస్తూ ధ్యాన యజ్ఞాలకి అంతా వస్తూ ఉన్నారు ఇలాంటి పిఎంసి ఛానల్ ద్వారా మనం అందరూ ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము ఇలాంటి జ్ఞానాన్ని అందించిన ప్రియం పిఎంసీ ఛానల్కి మీ అందరు సహాయ సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటున్నాను ఓకే అమ్మా అయిపోయిందా నెక్స్ట్ చాలా బాగా మాట్లాడు కదమ్మా నెక్స్ట్ మా మేనేజింగ్ ట్రస్టీ ఉండారు ఎవరు మా మేనేజింగ్ ట్రస్టీ మాకు ఇది చాలా మా జ జాన జగత్ మాధవి గారు అంటారు మహా మహా తల్లి మహా ఇల్లాలు మహా ఇల్లు అమరేశ్వర రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్ చెప్పాలి వాళ్ళ తల్లిదండ్రులకు థ్యాంక్ చెప్పాలి వాళ్ళ పిల్లలకు థ్యాంక్ చెప్పాలి వారిని అలా తయారు చేసినందుకు పత్రికారికి చాలా చాలా థ్యాంక్ చెప్పాలి అమ్మ వర్ మేనేజింగ్ ట్రస్టీ నాకు పిఎంసి ట్రస్ట్కి ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరి విచ్చేసిన ఆత్మబంధులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మరి ఈ పత్రిజీ ఆ యాగానికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఎంత అద్భుతంగా మనం జరుపుకుంటున్నాము మరి ఆ అద్భుతంగా జరుపుకునే కార్యక్రమంలో ఒక వంతుగా మరి పిఎంసి ఛానల్ ఎంతో వర్క్ చేస్తుంది మరి ప్రోమోస్ చూస్తున్నాం కదా మనము ఎంత అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్క ప్రోమో మనకి ఆ ప్రోమోలోనే మనకి మొత్తం అంతా తెలిసిపోతుంది ఎవరు ఏం వర్క్ చేస్తున్నారు అనేది మరి వాళ్ళు రాత్రి పగలు అన్నక కష్టపడుతూ ఎంతో అద్భుతంగా నెల నుంచి వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ అది మనకి ముందుకు రావడానికి ఆస్కారం ఉంది మరి ఆ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాము సార్ పిఎంసి ట్రస్ట్ అనేది పిఎంసి ఛానల్కి సపోర్టివ్గా పెట్టడం జరిగింది ఎందుకు అంటే పిఎంసి ఛానల్ ద్వారా ప్రతి ఇంటికి కూడా ధ్యానం అనేది శాకాహారం అనేది పిరమిడ్ శక్ పిరమిడ్ శక్తి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అనమాట ప్రతి ఇంటికి వెళ్తుంది ఆ ఛానల్ కాబట్టి మనమందరము ఇంతకుముందే సార్ చెప్పారు టూ థౌజండ్ ట్వెల్వ్లో మనం ఇంట్లో ఉండి ప్రచారం చేస్ చేస్తాం ముందు ముందు అని అప్పుడు అర్థం కాలే ఇంట్లో ఉండి ప్రచారం ఎలా చేస్తాము అని అనుకున్నాం మనమందరము కలిసి మరి ద పిఎంసి ట్రస్ట్కి హెల్ప్ చేస్తే చాలు ఆ పిఎంసి ఛానల్ అంతా చూసుకుంటుంది అంటే అంతటా అది అందరి ఇండ్లల్లోకి వెళ్తుంది మరి సార్ కోరుకునే మూడే శాకాహార జగత్ ధ్యాన్ జగత్ పిరమిడ్ జగత్ అవన్నీ అయిపోతాయి మనందరం ఒక్కొక్క తల ఒక చెయ్యి వేస్తే తప్పకుండా అది మనం సాధించి తీరుతాము కాబట్టి మనమందరము కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్దాము మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూకి సినిమాలో ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మతి అన్నారా అంటారు అట్నే ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీ ధ్యానమే వారు వాళ్ళ హస్బెండ్ గారు రెడ్డి గారు ప్లస్ అరుణ గారు పిల్లలు అందరూ ప్లస్ వాళ్ళ అరుణ గారు వాళ్ళ అబ్బాయి అక్కడ పిఎంసి దాంట్లో చేస్తున్నారు బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ఇంకోటి ఏంటి చెప్పమంటారా పత్రికారు ఉండప్పుడు పత్రికారు ఎప్పుడు జాన జాగ్రత్త దాంట్లో వాళ్ళ అక్కడ కొత్తపేటలో వాళ్ళ ఇల్లు సపరేట్గా పెట్టారు వారు దానికోసం ఇచ్చారు మొత్తం ఎవరు ఎంతమంది ఎప్పుడు వస్తారో తెలీదు ఎవరు వచ్చినా కూడా సారు ఉన్నప్పుడు అందరికీ ఆప్యాయంగా అనురాగంతో అమ్మతో అమ్మలాగా భోజనం పెడతారు వాళ్ళు అందుకని ఈ సందర్భంలో ఈ సందర్భంగా మీ ఫ్యామిలీ మొత్తానికమ్మ మీ అందరి ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి చాలా చాలా రుణపడి ఉండడం పత్రికారి చెప్పినట్టు పత్రికారికి చాలా చాలా ప్రేమ మీరు అందరూ అంటే మీకు కూడా అంతే ప్రేమ కాబట్టి ఆ పిఎంసి ట్రస్ట్లో మీరు ఉండటం పిఎంసి ట్రస్ట్ చేసుకున్న అదృష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ దాని తర్వాత సెక్రటరీ ఆఫ్ పిఎంసీ ట్రస్ట్ వాణి మేడం ఆమె కూడా చాలా చాలా బాగా మాట్లాడు చాలా కష్టపడుతున్నారు అంతకుముందు బాలకృష్ణ గారితో ప్రోగ్రామ్ చేసేవారు సో పత్రికారు కూడా వీరి పేరు సజెస్ట్ చేశారు వీరి పేరు ఎన్నుకున్నారు పిఎంసి ట్రస్ట్కి అందుకని వారిని కూడా మనం మాట్లాడమని అన్నాం అందరికీ నమస్కారం పత్రిజీ ఆశయాన్ని పిఎస్ఎస్ఎం లక్ష్యాలను మరి ప్రజలందరికీ చేరువ చేయడానికి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి నిర్మించుకున్న ఛానలే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఒకసారి ఆ ఛానల్ గట్టిగా క్లాప్ చేద్దాం మరి ధ్యానాన్ని గురించి నిరంతరం చెప్పడానికి ఒక ఛానల్లో ఏముంటుంది అన్న దాని నుంచి ఈరోజు పిఎంసిలో వచ్చే ప్రోగ్రామ్స్ చూడటానికి టైం ఉండట్లేదు అంతగా కంటెంట్ని రెడీ చేసుకోవడం జరిగింది మరి సార్ యొక్క అనంతమైన జ్ఞానం చక్కగా పిఎంసిలో పొందుపరచబడి ఉంది అలాగే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల యొక్క అనుభవాలు మరి సీనియర్ మాస్టర్లు వాళ్ళు సాధన ద్వారా ఎన్నో ప్రాక్టికల్స్ చేసి తెలుసుకున్న జ్ఞానాన్ని అంతా కూడా మరి పిఎంసిలో అందించడం జరిగింది ఇది ఈ తరానికే కాకుండా ముందు ముందు తరాల వారికి కూడా ఉపయోగపడుతుంది మరి సత్యాన్ని జ్ఞానాన్ని అందరికీ అందించి ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని దుఃఖాన్ని తొలగించడానికి పిఎంసి కంకణం కట్టుకుంది మరి అలాంటి ఛానల్ని అభివృద్ధి పరుచుకోవటం ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత మరి ప్రతి పిరమిడ్ మాస్టరు కూడా పిఎంసికి సపోర్ట్ చేస్తే మరి పత్రిజీ ఆశయం ఏదైతే ఉందో పిఎంసి బీబీసీని మించిపోవాలని సార్ యొక్క కళ మరి అది తొందరగా నెరవేరటానికి అవకాశం ఉంటుంది మరి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్కి డొనేషన్స్ చేయడానికి అవకాశం ఉండదు కనుక మరి పిఎంసికి సపోర్ట్గా ద పిఎంసి ట్రస్ట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ట్రస్ట్ తరఫున మనం రెండు రకాలుగా ట్రస్ట్కి సహకారాన్ని అందించవచ్చును ఒకటి అంబాసిడర్గా ఉండి మరి వాళ్ళ ప్రాంతంలో పిఎంసీని గురించి అంటే అంబాసిడర్ అంటే పిఎంసీకి ప్రతినిధి ప్రతినిధులుగా వాళ్ళు వాళ్ళ ప్రదేశంలో పిఎంసీని గురించి చక్కగా అవేర్నెస్ కల్పిస్తూ కొత్త వాళ్ళకి పిఎంసీని పరిచయం చేస్తూ మరి అలాగే అందరికీ పిఎంసీకి ఆర్థికంగా సహకారాన్ని అందించాలి అని తెలియచేస్తూ ప్రతి అంబాసిడర్ కూడా ఒక సంవత్సర కాలంలో ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ కలెక్ట్ చేసి వాళ్ళు ఇవ్వటం కానీ అందరితో మరి కలెక్ట్ చేసి ఇవ్వటం కానీ చేసి పిఎంసి ట్రస్ట్కి సపోర్ట్ అందించాలి మరి ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా మనం బిఏఎం మీటింగ్స్ నిర్వి మనం షిరిడీలో అరుణాచలంలో కాస్మిక్ వ్యాలీలో నిర్వహించుకున్నాం మరి ఒక చిన్న మినీ ధ్యాన యజ్ఞాలలాగా ఉన్నాయి అవన్నీ ఎందుకంటే ఒక గ్రూప్ కాన్షియస్కి కనెక్ట్ అయ్యి వర్క్ చేసే అవకాశం ఒక అంబాసిడర్ నిలబడి వర్క్ చేయటం అంటే కనుక మరి ఎవరైతే అంబాసిడర్గా వర్క్ చేయగలరో వాళ్ళందరూ కూడా పిఎంసికి వర్క్ చేసే అవకాశం అందరికీ మరి ఉపయోగించుకోండి దాని గురించి ఇంకా వివరాలు కావాలంటే మనకి ఎదురుగుండ స్టాల్లో ఎయిటీ ఎయిట్ స్టాల్లో మరి అంబాసిడర్గా ఉండ ఉంటే ఎలా ఏ బాధ్యతలు ఉంటాయి అన్నది తెలుసుకోవాలంటే ఆ స్టాల్లో సంప్రదించవచ్చును అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇలా కాకుండా ఇండివిజువల్గా మేము ఇండివిజువల్గా చేస్తాము మరి ప్రతి నెలా కొంత మనం సహకారాన్ని అందించగలము అనుకున్న వాళ్ళందరూ కూడా జ్ఞానదాత సుఖీభావ్కి మీరు సహకారాన్ని అందించవచ్చును ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు కానీ మరి ప్రతి నెల మీరు ఆ మొత్తాన్ని అందించవచ్చును ఇలా పిఎంసి ట్రస్ట్కి రెండు రకాలుగా మీరు ఆ సహకారాన్ని అందించవచ్చును ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా వారి సహకారాన్ని అందిస్తే మనం ఎంతో అద్భుతంగా ఛానల్ని బలపరుచుకోగలుగుతాము పిఎస్ఎస్ఎం లక్ష్యాలని పత్రిజీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ చాలా డీటెయిల్గా చెప్పారు సెక్రటరీ అనిపించుకున్నారు మీరు సో ఇప్పుడు మా అమ్మ శేషరత్నం గారు అక్కడ ఏం చేశారంటే గారు ఏంటి ఇచ్చారంటే ఆ ఏమన్నారు ఒక అక్కనిచ్చారా మీకు ఒక చెల్లినిచ్చారు ఇద్దరు కూతుర్లు ఇచ్చారు మీకు పిఎంసి ట్రస్ట్ నడపమని ఇంకా అది నీ డ్యూటీ నువ్వు నడపాలి అని చెప్పి చెప్పారనమాట అందుకని ఆప్యాయంగా ఉన్నారమ్మా సో అందుకని అక్కగారిని మాట్లాడమని కోరుతున్నాం అక్కగారు శేషారత్నం గారు ట్రెజరర్ ఆఫ్ పిఎంసి పిఎంసీ ట్రస్టెంట్ మనందరు జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి మేడంకి మనందరి తరఫున పాదాభివందనాలు తెలుపుకుందాము ఇప్పుడు జరిగే ధ్యాన మహాయోగం అంటే మామూలు విషయం కాదు ధ్యాన మహాయోగం అంటే అన్నిటికంటే మించిపోయింది ఇది ఆత్మ జ్ఞానంతో సంబంధించింది కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఎవరి ముఖంలోనూ కూడా ఇది లేదు అనే ఇది లేదు చాలా హ్యాపీగా కింద పడుకునైనా కానీ అబ్బా మాకు ఐదు గంటలకు లేస్తే బాత్రూమ్లు ఖాళీ లేవు ఆకపోయినా కానీ స్నానం చేసి మేము ఇక్కడికి రాగలుగుతున్నాము మూడు గంటలు ధ్యానంలో కూర్చుంటే ఎంత ఆనందంగా ఉందో అని ఐదుగురిని అడిగితే వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తే చాలా సంతోషం వేసింది ఇప్పుడు పిఎస్ఎస్ఎం ట్రస్ట్ అందరూ కూడా ఎంత శ్రమపడితేనో ఈ జాన మహాయాగానికి ఎంత అన్నదా అన్న ప్రసాదానికి కానీ వీటి మనం కూర్చోటానికి కానీ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి వాళ్ళందరికీ మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుందాము ముఖ్యంగా పీఎంసీ గురించి అంతా అందరూ చెప్పేశారు ఇంకా ఏమీ నేను చెప్పవలసింది లేదు కానీ మనకి ఇక్కడ ఒక శక్తి స్థల్ని అలా నిర్మించుకోవటం అనేది చాలా చాలా గ్రేటు సార్ ఒకసారి చెప్పారు ఒక యోగుల సమాధి దగ్గర ధ్యానం చేస్తే మూడంతలు ఎనర్జీ వస్తుంది అందుకని యోగుల సమాధి చాలా గొప్పదే అని చెప్పారు ఒక క్లాసులో అలాగే మనం ఇవాళ ఈ యొక్క శక్తి స్థలంలో ఎంతోమంది అక్కడ కూర్చుని ధ్యానం చేస్తా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను అందరినీ ఊరికి ఆ టైళ్ళినప్పుడు అడుగుతున్నాను అది ఈ విషయం అలాగే మనకి థర్టీ వన్ విల్లాల బాడీ వెకేట్ చేసింది కూడా అక్కడ ఎనర్జీకి అందరూ కళ్ళు మూసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాము అని చెప్తున్నారు అసలు మాకు తెలియట్లేదు ఒక వన్ అవరే చేసుకోమంటే మేము త్రీ అవర్స్ కూడా కూర్చున్నామని చెబుతున్నారు నిన్న నిన్న ఇద్దరు ముగ్గురు అలా చెప్పారన్నమాట అందరికీ మీ అందరూ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు అందరూ మాస్టర్స్ కూడా మనకి పిఎంసికి పిఎంసి ట్రస్ట్కి తన్ మన్ తన్ సహాయం చేస్తే దీన్ని ఎన్నో ప్రపంచమంతా విశ్వమంతా కూడా మనం అందించగలుగుతాం రాత్రి రామలింగేశ్వరరావు గారు వచ్చి టీవీ నైన్ది చెప్పేసరికి నాకు అనిపించింది కొన్ని వేల కోట్లు ఆయన ఇచ్చిన కోటి రూపాయలు మనకు కంటే ఎన్నో వేల కోట్లు మనకి ఎనర్జీ ఇచ్చినట్టు అనిపించింది ఎందుకంటే సారు మనకి పదమూడులో ఈ టీవీ నైన్ చేసినప్పుడు మేమందరం ఇక్కడికి వచ్చాము టీవీ నైన్ ఆఫీస్కి వెళ్ళాలని చాలే ముందు ఇక్కడ కూర్చొని ధ్యానం చేయండి ధ్యానం చేత కాదు కానీ టీవీ నైన్కి వెళ్తారట వీళ్ళని ఒక పాజిటివ్ మాట మాట్లాడారు ఆ పాజిటివ్ మాటే ఈరోజు టీవీ నైన్ ఇక్కడికి వచ్చి రామలింగేశ్వరావు సార్ వచ్చి మనకు ఎంతో చేయూతనిచ్చినట్టుంది ఇట్లాగే ప్రతి ఛానల్లో కూడా భక్తి ఛానల్స్ ఎన్నో ఉన్నాయి భక్తి టీడీపీ ఛానల్ అని సంస్కార్ ఛానల్ ఇవన్నీ కూడా మనకు సపోర్ట్గా చాలా తొందరలో ఆత్మజ్ఞానాన్ని అందించడానికి వస్తాయని నేను ఆశిస్తున్నాను ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మాస్టర్స్ పత్తి గారు ఈ పిఎంసి టచ్కి ఒక మంచి అవకాశం ఇచ్చారు పత్రికారు ఎక్కడైతే జన్మ తీసుకున్నారో బోధన హౌస్ బోధన హౌస్ పిఎంసి ట్రస్టే కొనాలని చెప్పారు దాని ప్రకారం వారి యొక్క మాటలు తీసుకొని పిఎంసి ట్రస్ట్ బోధన హౌస్ కొన్నాము దానికి బెంగళూరు చంద్రశేఖర్ గారు చాలా సహాయం చేశారు సార్ చెప్పారు ఆయన చాలా సహాయం చేశారు ఎక్కడైతే సార్ ఫస్ట్ టైం భర్త్ తీసుకున్నారో బ్రీత్ తీసుకున్నారో అక్కడ బోధన హౌస్ మళ్ళీ ఇంకొక విశేషం ఏంటంటే పత్రికారు ఇక్కడెక్కడైతే శ్వాస వదిలారో మన విల్లా నెంబర్ థర్టీ వన్ అది కూడా పిఎంసి ట్రస్ట్కే వచ్చింది పిఎంసి ట్రస్ట్కే మనం తీసుకున్నాం ఈ రెండు హౌసులు మీరు ఎవరైతే బోధన వెళ్తారో అటు పక్క వెళ్ళినప్పుడు పత్రికారి జన్మస్థలం అయిన బోధన హౌస్లో కూడా కాసేపు మీరు మెడిటేషన్ చేసుకుంటే చాలా చాలా మీకు వైబ్రేషన్ వస్తుంది అలానే మీకు టైం ఉన్నప్పుడల్లా మధ్య మధ్యలో వెళ్ళేసి మన విల్లాస్ దగ్గరికి వెళ్ళేసి విల్లా నెంబర్ థర్టీ వన్లో కూడా దయచేసి మీరు మెడిటేషన్ చేయండి అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ చాలామంది చెప్తున్నారు చాలా చాలా వైబ్రేషన్ చాలా బాగుండేసారిని అటు కూడా దాన్ని కూడా మీ అవకాశం కూడా మీకు టైం ఉన్నప్పుడు ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ చేస్తున్నాం మీకు ఎప్పుడు టైం ఉంటే అక్కడికి వెళ్ళేసి విల్లా నెంబర్ థర్టీ వన్లో కూడా మీరు మెడిటేషన్ చేసుకోండి సో పత్రికారు అంటారు పిఎస్ఎస్ఎంకి వెన్నుముక పిఎంసి పిఎంసికి వెన్నుముక పిఎంసి ట్రస్ట్ ఆ ట్రస్ట్ను మనం కాపాడుకోవాలి ఈ సందర్భంలో పత్రికారికి స్వర్ణమాల పత్రికారికి మనం చాలా చాలా రుణపడి ఉన్నాం సో వారిని కూడా అమ్మగారిని కూడా రెస్పెక్ట్తో మాట్లాడుకోవాలి మనం ఇప్పుడు సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ తోటి పిఎంసి ట్రస్ట్ ఎపిసోడ్ అయిపోతుంది ఈ పిఎంసి ట్రస్ట్ ఎపిసోడ్కి మన పరి మేడం గారిని వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వమని కోరుకుంటున్నాం ట్రస్ట్ కోసం వెల్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే ఐఎమ్ సో హ్యాపీ విమెన్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ మెన్ కంటే సో ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్ సో ఎక్సలెంట్ వర్క్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఇప్పుడు పిఎస్ఎస్ఎంకి బ్యాక్ బోను పిఎంసి ఛానల్ అన్నారు కదా ఆ పిఎంసి ఛానల్ హిందీ అయిపోయింది ఇప్పుడు మనం నెక్స్ట్ బాగా వదిలిపెడుతున్నాం పిఎంసీ తెలుగుతోటి పిఎంసి తెలుగు ఫస్ట్ స్టార్ట్ అయింది ఒక్క నిమిషం తీసుకుంటాను రెండు వేల పదిహేడులో ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి అప్పుడు పైన కప్పు లేదు కూర్చున్నాం ఇద్దరం పత్రికారు నేను పక్కన కూర్చున్నాను రమ్మన్నా నన్ను కూర్చున్నాము ఇలా పత్రికారు నా బుధమెంట్ చేయేసి ఇలా దాని నుంచి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక బాబు అన్నారు సార్ మీరు జగద్గురు మీ కోరికొంటే ఏంటి సార్ అంటే కాదు కాదు నాకు ఛానల్ పెట్టాలి ఈ కంటెంటు ఈ ఎంతో సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఈ సబ్జెక్ట్ని ఎలా కేర్ తీసుకోవాలి ఈ కంటెంట్ మొత్తం వేస్ట్ అవ్వకుండా ఎలా చేయాలి ఏం చేయాలంటే సార్ ఏం చేయమంటారు సార్ దానికి ఏమన్నారంటే సారు ఛానల్ పెట్టాలని ఛానల్ ఏంటి సార్ చాలా మంచి అడుగుతున్నాను ఆ బాంబేలో ఢిల్లీలో కలకత్తాలో ఎన్ని ప్లేస్లకి వెళ్ళినా అడుగుతున్నాను చాలా కష్టం చాలా కష్టం మీరు అంటున్నారు అందరూ డిస్కరేజ్ చేస్తున్నారండి సార్ మీరు జగద్గురు సార్ మీ బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్గా అవుతుంది మీకు ఏం కావాలి ఫస్ట్ మీకు ఏం కావాలంటే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్తో స్టార్ట్ అయ్యి చాట్లైట్ ఛానల్ అవ్వాలి అని కోరిక పెట్టారు వారు అదే రోజు మళ్ళీ మా ఆఫీస్ ఫోన్ చేసి సార్ మీకు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏంటంటే ఫస్ట్ నేమ్ అప్రూవల్ కావాలి అప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి ఏ పేరు కావాలన్నా అంటే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కావాలన్నారు సార్ పిఎన్టీ ఏంటి ఎస్ అంటే మాకు తెలుసు అడుగుతారు గవర్నమెంట్ అక్కడ మా పార్ట్నర్స్ ఫోన్ చేశాను ఈ పేరు ఇది రిజర్వ్ చేయాలమ్మా మా పార్ట్నర్ శేఖరాజయ్య మేడం అని ఉన్నారు మీరు ఈ పేరు రిజర్వ్ చేయాలంటే సార్ ఎలా ఒప్పుకున్నారు మీరు పి అంటే ఏంటి ఎస్ అంటే ఏంటి ఎస్ అంటే అంటే అడుగుతారంటే కాదు గురుగారు చెప్పారు మీరు అప్లై చేయండి అని చెప్పారు మా వాళ్ళ రిజర్వేషన్ చేశారు నేము సార్తో మాట్లాడిన తర్వాత ఈవినింగ్కి వెళ్తున్నాను ఎప్పుడు వస్తుంది అన్నారు పేరు అక్క వన్ వీక్ పుడుతుంది సార్ అన్నా మాస్టర్స్ పదిహేడు డిసెంబర్ రెండు వేల పదిహేడులో లెవెన్ ఓ క్లాక్ ఇక్కడ కూర్చుంటే రెండు వేల పద్దెనిమిది లెవెన్ ఓ క్లాక్కి ముందు నేమ్ అప్రూవల్ వచ్చింది ఏమీ ఇది లేకుండా అక్కడి నుంచే ఫోన్ చేశాను సార్ ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ పేరు అప్రూవల్ వచ్చింది అప్పుడేం చెప్పారంటే పద్దెనిమిది డిసెంబరు నువ్వు ఇక్కడ రావద్దు ఇక్కడ పనులు అవుతుంది నువ్వు ఇక్కడేం రావద్దు నువ్వు ఇక్కడే ఉండి నెక్స్ట్ పేపర్స్ అది రిజిస్ట్రేషన్ అవడానికి ఏం చేయాలో చెయ్యి అన్నారు సో అక్కడ కూర్చొని సాయంత్రం దాకా ఆ పేపర్స్ ఫర్ రిజిస్ట్రేషన్కి అప్లోడ్ చేసాం సార్ రిజిస్ట్రేషన్కి అప్లోడ్ అయిపోయింది సార్ అంటే నువ్వు రేపు లే కానీ ఎన్ని రోజులు పడుతుంది అన్నారు వన్ కనీసం అబౌట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పడుతుంది సార్ మినిమం అని చెప్పా అని వచ్చాం ప పంతొమ్మిదో తారీఖు అయిపోయింది ఇరవై అయిపోయింది ఇరవై ఒకటి మన ఇక్కడ ధ్యాన మహాచక్రం నడుస్తుంది అప్పుడు యాగాలు కాదు చక్రాలు కదా పదకొండింటికి సేమ్ పదకొండింటికి రెండు ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండింటికి కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయింది అక్కడి నుంచి ఫోన్ చేశాను సార్ బయలుదేరుతున్నాను మన కంపెనీ అయిపోయింది రిజిస్ట్రేషన్ అని నువ్వు రా మనం ఇక్కడ అనౌన్స్ చేద్దామని చెప్పారు అదే ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల పదిహేడులో ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆ మహా మహా మంచి వాళ్ళని సెలెక్ట్ చేశారు ఇటు పక్కన అందులో నందప్రసాద్ ఉంటారు నందప్రసాద్ని నవకాంతని ఆనంద్ని రాంబాబు గారిని తటవతి గారిని కృష్ణని నెల్లూరు సుబ్బారావు గారిని సిద్ధ నాగేశ్వరరావు గారిని ఇలా సెలెక్ట్ చేశారు దాని తర్వాత ఈ కంపెనీ పెద్ద అయిపోయింది ఒక కంపెనీ టెన్ అబో అబోఅో క్యాపిటల్ ఉంటే కంపెనీ పెద్ద అయిపోతుంది అప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కావాలి అది కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి అలా వెళ్ళేసి మనకు తెలిసిన వాళ్ళని జే వెంకటేశ్వర్ గారు చార్టర్డ్ అకౌంటెంట్ ఆయన చార్టర్డ్ అకౌంటెంట్గా ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన పోయి రిక్వెస్ట్ చేస్తే సార్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కష్టం కాదు సార్ మా పత్రికారు ఎలా ఉన్నారు మా మూమెంట్ ఎలా ఉంది ఒకసారి చూడండి మూమెంట్ అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ చూపించిన తర్వాత సరే నేను ఉంటానని చెప్పి వారు ఒప్పుకున్నారు వారు కూడా సో మచ్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు జే వెంకటేశ్వర్ గారు మేము చిన్నగా జేవి గారు అంటాము చార్టర్డ్ అకౌంటెంట్ దాని తర్వాత ఇంకొక ఆయన ప్రభాకర్ గారు ఆయన ఏపీ పేపర్ ఇంటర్నేషనల్ పేపర్ మిల్స్లో వైస్ ప్రెసిడెంట్ అండ్ కంపెనీ సెక్రటరీ చేశారు రిటైర్ అయిపోతున్నారు ఆయన కూడా రిక్వెస్ట్ చేశాం ఆయన కూడా జరిపోయారు వాళ్ళిద్దరూ ఇండిపెండెంట్ డైరెక్టర్సు మిగతా ఎనిమిది మంది మిగతా డైరెక్టర్సు మీరు నమ్ము నమ్మండి అంటే ఈ పది మంది డైరెక్టర్స్ అంటే ఒకటే మాట అండి పత్రికారు అప్పుడున్నప్పుడు చాలాసార్లు ఉండారు పత్రికారు ఏం చెప్తే వాళ్ళు కూడా మన ధ్యానంలాగా మొత్తం ఒప్పుకుంటున్నారు ఇప్పుడు కూడా అదే లెవెల్లో వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు ఇదంతా పత్రికారి మహిమ పత్రికారి పవరు పత్రికారి యొక్క వైబ్రేషను దాంతో ఇలా నడుస్తుంది ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకున్న ఈరోజు అదృష్టం ఏంటంటే ముగ్గురు మేనేజింగ్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో పాటు ఇంకొక ముగ్గురు డైరెక్టర్స్ ఉండారు ఇటు రాంబాబు గారు తటపతి గారు కృష్ణమోహన్ గారు ఉన్నారు అందరికీ నమస్కారం పిఎంసి

తర్వాత సారు గురించి తెలియాలి అంటే డెఫినెట్గా పిఎంసి గివ్స్ ద ఫుల్ డాక్యుమెంటేషన్ సో దానికి అందరం మనం కష్టపడాలి అట్లాగే సారు స్టార్ట్ చేసిన అన్నీ కూడా సక్సెస్ అయితేనే సార్కి ఇచ్చే మన గిఫ్ట్ అది మనం చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమా గారు తెలుగులో ఒక సాంగ్ ఉంది ఆకాశం అమ్మాయి అయితే నీలాగా ఉండాలని మహాభారతంలో ఎప్పుడైనా ధర్మరాజు గారి గురించి విన్నారా ధర్మరాజు గారు ఇప్పుడు ఎలా ఉండాలంటే ఈ రాంబాబు గారిలాగా ఉండాలి అలాంటి మహాన్ ఆయన ఎందుకంటే నేను ఒకదానికోసం కోసం చెప్పట్లేదు ఆయనతో దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ట్రస్ట్లో ఉంటూ ఎంత కామ్ అంటే కామ్గా ఉంటారు ఎంతో కాంట్రిబ్యూషన్ చేస్తారు ఎంతో వర్క్ చేస్తారు ఏం చేసినా కూడా ఆయన ఏం చెప్పుకోరు అలాంటి మహాన్ అండి ఆయన అలాంటి మహాన్ మన పత్య గారు సెలెక్ట్ చేసుకున్నారు థ్యాంక్ యూ రాంబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ కృష్ణమోహన్ అడిగే ముందు తర్వాత గారు అడుగుదాం సార్ తర్వాత గారు మీకు నెక్స్ట్ క్లాస్ ఉంది అందుకని ఏదో కదా కదా అందుకని వన్ మినిట్లో మీ యొక్క బ్లెస్సింగ్ చెప్తే అందరికీ నమస్కారం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రికారు ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం ఇప్పటిదాకా మీరంతా విన్నారు పిఎంసి తెలుగు పిఎంసి హిందీ ఈ రెండు పత్రికారి ఆశయాలు నెరవేరాలన్నా ఆయన లక్ష్యం నెరవేరాలన్నా ఈ రెండు చాలా చాలా ముఖ్యం ఎందుచేతనంటే ఏమిటి పత్రికారి ఆశయం పత్రికారి లక్ష్యం ప్రపంచం అంతా ఇప్పుడు చూస్తే కనుక దుఃఖంలో ఉంది అంతులేని దుఃఖంలో ఉంది ఈ దుఃఖంకి కారణం ఏమిటి అంటే దుఃఖం వాటికి గుర్తుపెట్టుకోండి మనకున్న సమస్యలు ఎన్నో రకాల సమస్యలను దుఃఖం ఆరోగ్య సమస్య అవచ్చు ఆర్థిక సమస్య అవచ్చు కుటుంబ సమస్య అవచ్చు ఏదైనా సరే ఇటువంటి దుఃఖంలోంచి బయటపడాలి అంటే ఒక్కటే మార్గం ఎందుకంటే పత్రికారు ఒక సందర్భంగా చెప్పారు ఏమని చెప్పారంటే నీలో వీసమెత్తు దుఃఖం ఉన్న నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అన్నారాయన అంటే అజ్ఞానంలో ఉంటేనే దుఃఖం కలుగుతుంది మీరు జ్ఞానము పొందితే అసలు దుఃఖం అన్నదే ఉండదు అంటే ప్రపంచం ఈ దుఃఖంలోంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా జ్ఞానం సంపాదించాలి మరి ఎలా వస్తుంది ఈ జ్ఞానం ఎలా వస్తుంది ఈ జ్ఞానం అంటే సత్యాన్ని ఆశ్రయించినప్పుడే ఈ జ్ఞానం వస్తుంది ఏ ఆత్మ జ్ఞానం ఎందుకంటే పత్రికారు చాలా సందర్భంగా చెప్పారు ఉపనిషత్తుల్లోనూ ఉన్నాయి సత్యమే వజయితే అని అంటే ఎవరైనా అనుకున్నది దాంట్లో జయం సాధించాలి అంటే సత్యాన్ని ఆశ్రయించవలసిందే అందుకే గారు ఈ పిఎంసి పెడుతూ కింద శ్లోగన్ రాశారు ప్రతి క్షణం సత్యదర్శనం అని ఆ సత్యాన్ని ఆశ్రయించినప్పుడే గారి లక్ష్యం నెరవేరుతుంది అందుకే అక్కడ అంత ప్రముఖంగా దాన్ని ప్రస్తావించారు అంచేత ఆ సత్యాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు మరి జ్ఞానం పొందుతారు దుఃఖం నుంచి బయటపడతారు ఇది అందరికీ తెలియడానికే ఈ పిఎంసి హిందీ కానీ ఇది కానీ ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోండి మరి సత్యాన్ని ఆశ్రయించడం అంటే ఏమిటి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడమే సత్యాన్ని ఆశ్రయించడం సత్యాన్ని ఆశ్రయించడం అంటే ఆత్మను ఆశ్రయించడం ఆత్మే సత్యం ఆత్మ తప్ప ఇంకా ఏది సత్యం కాదు ఇంకా ఎన్ని ఉన్నా కూడా అన్నీ అసత్యాలే అంచేత ఆ సత్యాన్ని ప్ర అందరికీ బోధించడానికి ఆత్మ గురించి బోధించడానికి ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి ఈ రెండు ఛానల్స్ సారు క్రియేట్ చేసి అంత కంగారు పడ్డం అన్ని చేయడం చేశారు మరి నిజంగా అంత కృషి చేస్తున్నారు ఇప్పుడు ఈ రెండు ఛానల్స్ ద్వారా పత్రికారు ఆశయం నెరవేరడానికి మరి ఎంతోమంది మరి ఎంతో కృషి చేస్తున్నారు దాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నారు గారు ఖచ్చితంగా ఆయన ఆశయం నెరవేరుతుందని చెప్పి ఖచ్చితంగా మనం తెలుసుకోవడమే కాదు ఖచ్చితంగా నెరవేరుతుంది ఇంకోటి కూడా చెప్పారు పత్రికారు ఏమన్నారంటే నీరు మెరుగు సత్యము వ్యాప్తి నెరుగు అన్నారు వండర్ఫుల్ అండి అంటే ఎవరైతే సత్యాన్ని పట్టుకుంటారో వాడు అంతు లేకుండా వ్యాపిస్తాడు అందుకే గారు ఒక్కడిగా స్టార్ట్ చేసి మరి ప్రపంచమంతా ఇంత సంస్థను స్థాపించగలిగారు ఆయన ఆ సత్యాన్ని పట్టుకోవడం వల్లే ఈ స్థాయికి మన సంస్థ వచ్చింది మరి దానికి మన వాళ్ళంతా కృషి చేస్తున్నారు మరి మీరందరూ కూడా సహకారం దీనికి పిఎంసికి మరి పిఎంసి హిందీకి కూడా తప్పనిసరిగా సహకారం అందివ్వాలి మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మహాభారతలో పత్రికారు కృష్ణుడు ఫ్లూట్ వస్తారు కాబట్టి మీకు ఇప్పుడు మీకు ధర్మరాజును పరిచయం చేశాను పాండవులు ఇక్కడే ఉండారు కరువులను కూడా నాకు తెలియదు అండి కరువులు నాకు తెలియదు సో ఇప్పుడు మరి వారు భీముడు అంటారా నకులరా సహాదేవుడా మీరు ఊహించుకోండి సార్ని ఎందుకంటే గారి తర్వాత నా నాలెడ్జ్ ఎక్కువ ఉండి ఎక్కువ క్లాసులు తీసుకున్న మహానుభావుడు మన తటవతి గారు సో ఈ సందర్భంలో వారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి తెలుసుకున్నప్పుడు ఇంకొకటి మహాభారత్లో ఇంకో క్యారెక్టర్ ఉండరు పాండవులతో పాటు ఈక్వల్గా కర్ణుడు కర్ణుడు ఏం తెలుసా అండి దాని ముందు దాన దానకరుడు అంటారు ఒకసారి కర్ణుడు ఇలా నులుగు పెట్టుకున్నాడు బాడీ మొత్తం పెట్టుకుంటే కృష్ణుడు పక్క వెళ్తున్నాడు వెళ్ళేసి చూద్దాం కర్ణుడి దాన దానకరుడు అంటాడు కదా వెళ్ళని ఆయన బంగారపు గిన్నెతోటి నలుగు పెట్టుకుంటున్నాడు పో కృష్ణుడు వెళ్ళిపోయి కర్ణ కిన్న కర్ణ ఇస్తావు నువ్వు అందుకనే ఆ ఎడం చేతితో ఉండ బంగారపు గిన్నె అలా ఇచ్చేస్తాడు అప్పుడు కృష్ణుడు అంటాడు ఏంటా ఎంత వచ్చేస్తే నువ్వు ఎడం చేత్తో ఇచ్చేస్తున్నావు అంటే అప్పుడు కర్ణుడు బ్యూటిఫుల్గా మారుతాడండి కృష్ణ నేను ఈ ఎడంచేతి నుంచి ఈ బంగారు దాన్ని కుడి చేతిలో మార్చేట లోపల నా మనసు మారిపోవచ్చేమో అందుకని అనుకున్నాం కాబట్టి ఎమ్మట ఇస్తున్నానని చెప్పేసి అది ఇచ్చేస్తాడు నెక్స్ట్ ఇంకోటి ఏమంటాడంటే ఈ ఎడం చేతిలో నేను ఇస్తున్నా కాబట్టి ఆ కుడి చేతి కూడా తెలియకూడదు అంత తెలియకుండా దానం చేయాలి అని మన అదృష్టం ఏంటంటే మన మూమెంట్లో అలాంటి మహానుభావుడు మన తంగుటూరి కృష్ణమోహన్ అలాంటి మహానుభావుడికి తోడైన మన చిరంజీవి సౌమ్య సో ఈ సందర్భంలో ఇద్దరికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిన థ్యాంక్స్ సరిపోదు అండి వారిద్దరికీ థ్యాంక్స్ సరిపోదు సో అందుకని మన అందరం కలిసి వారికి మంచిగా చాలా చాలా మనసులో కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి అందుకని ఈ సందర్భంలో మా కర్ణుడు మా పిఎస్ఎస్ఎం కర్ణుడు మా పిఎంసి కర్ణుడు మా పిఎంసి ట్రస్ట్ కర్ణుడు దాని తర్వాత ఏం తెలుసా దాని తర్వాత ఈ మహాతల్లి మా మహాతల్లి మా సౌమ్యని అతనికి ఇచ్చేసింది జాగ్రత్త చూడమని చెప్పి ఈ సౌమ్య వైబ్రేషన్స్ ఎక్కువైపోయి కృష్ణమోహన్ ఇలా ఉండారు వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ బాగుండాలని మీకు నమస్కారం చేయాలని చెప్తున్నాను తల్లి అమ్మ ఓవర్ టు కృష్ణమోహన్ థ్యాంక్ యూ సార్ పత్రిసార్ యొక్క విజయంని టీఎంసీ ద్వారా వేల లక్షల మందికి తీసుకెళ్తున్నందుకు పిఎంసికి వెన్నుక్కగా నిలిచిన హనుమంతరాజ్ సార్కి ఆనంద్కి నవకాంత్కి ఇక్కడ ఉన్న అద్భుతమైన ప్రతి ఒక్క మాస్టర్స్కి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను సార్ సార్ ఇందాక ఒక వచ్చేటప్పుడు సార్ ఒక మేడం ఆమె ఆళ్ళగడ్డ చిన్న కుగ్రామం అన్నమాట ఆ మేడం వచ్చాను అంటున్నారు నేను పిఎంసి ట్రస్ట్కి నేను కాంట్రిబ్యూషన్ చేయాలనుకుంటున్నాను తను వచ్చేసి దర్జీ చేస్తుంది వాళ్ళ అబ్బాయి జాబ్ చేస్తున్నారు తను నేను నెలకు వెయ్యి రూపాయలు నేను డబ్బులు ఇస్తాను పిఎంసికి నాకు ఎవరికి ఇవాలో అర్థం కావట్లేదు మీరు కనబడ్డారు నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రతి సంవత్సరము ప్రతి నెల ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు ఇవ్వడానికి నేను సుముఖంగా ఉన్నానని తెలియజేశారు సార్ అంటే ఎంత అద్భుతంగా మనం పిఎంసి ద్వారా ప్రతి ఒక్కరికి ఆ యొక్క పత్రికారి యొక్క జ్ఞానాన్ని ఆనందాన్ని జీవించే విధానాన్ని ఆరోగ్యంగా జీవించే విధానాన్ని తెలియజేస్తూ ఎంతోమందికి ఈ యొక్క భాగ్యాన్ని కల్పిస్తున్నందుకు పిఎంసి తరపున మీరు ఈ సపోర్ట్ చేస్తూ మీరు వెన్నెముకగా నిలుస్తూ ఈ యొక్క ట్రస్ట్ కానీ పిఎంసి ఛానల్ కానీ హిందీ కానీ కన్నడకు కానీ తమిళకు కానీ తెలుగు ఇన్ని దానిలకు మీరు ముందుండి నడిపిస్తున్నందుకు పత్రిసారికి తర్వాత మీకు వేల వేల కృతజ్ఞతలు వేసుకుంటున్నాను సార్ ఇలాంటి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న పిఎంసి ఛానల్కు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు ఇప్పుడు ఒక చిన్న విషయం అండి నేను ఒక టైం చూస్తాను ఒక్క నిమిషం తీసుకుంటాను చిన్న విషయం ఏంటంటే రామాయణంలో ఉత్తరాఖండ్ ఉంది సార్ చాలామంది చదవరు అది ఉత్తరాఖండ్లో డెబ్బై మూడో డెబ్భై ఎనిమిదో చాప్టర్లు ఒకటి ఉంది ఒక కుక్క వచ్చేసి రాముడి యొక్క గేట్ దగ్గరికి వచ్చేసి అరుస్తుంటుంది ఆయనకు కుక్క భాష కూడా తెలుసు ఎమ్మడ లక్ష్మణ్ని పిలిచి ఆ కుక్క ఏదో బాధపడుతుంది ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది వెళ్ళి కనుక్కొని రా ఉంటుంది అంటాడు ఆయన ఆయన వెళ్ళి కనుక్కుంటాడు కనుక్కుంటే కుక్క అంటుంది నన్ను పోతుంటే ఒక బ్రాహ్మణుడు నన్ను కొట్టాడు సార్ నేను అలా వెళ్తను కొట్టాడంటే అంటే అమ్ముడే లక్ష్మణ్ ఆ బ్రాహ్మణిని పిలుచుకొని రాముడి దగ్గర తీసుకెళ్ళాడు ఏమయ్యా కొట్టావంటే అవునండి పొద్దున్న పిచ్చకు వెళ్తున్నాను నాకు అనవసరంగా రెండు మూడు సార్లు అటు ఇటు తిరిగింది అది ఎందుకని అంటది సరే రాముడు ఆ బ్రాహ్మణిని పిలిచాడు కుక్కను పిలిచాడు చెప్పమ్మా కొట్టాడు అంటున్నాడు కదా ఇతనికి ఏమి శిక్ష చేయాలి ఆ కుక్క అంటది సార్ ఆయన కూడా ఒక ట్రస్ట్కి ట్రస్టీగా చేయండి సార్ అని అందరూ అదేంటమ్మా మినిస్టర్స్ నువ్వు పనిష్మెంట్ ఇవ్వమంటే ట్రస్ట్ చేయ ట్రస్టీగా ట్రస్ట్గా చేయమంటావంటే సార్ ట్రస్టులో తెలుసో తెలియక ప్రజలు ఇచ్చిన డబ్బులు కనుక మిస్యూటిలైజ్ చేస్తే నాలాగా కుక్కలాగా పడతారు నేను పోయిన జర్మలు అలా చేశాను అందుకని నేను ఉన్నాను ఆయన కూడా ఒక ట్రస్టీ చేయండి ఆయన కూడా తప్పు చేస్తాడు తప్పు చేస్తే వచ్చే జరుపులో కుక్కలాగా పడతారని అలాంటి విషయం మా ట్రస్ట్ అందరికీ తెలుసు మాస్టర్స్ మాకు అందరికీ అవగాహన ఉంది ఆ ఎరుక ఉంది ప్రతి పైసా జాగ్రత్తగా వాడాలని ఇప్పుడు చూడండి ఆమె దర్జీ పని చేసుకుంటూ వెయ్యి రూపాయలు ఇస్తుందంటే నా దృష్టిలో అది కోటి రూపాయలతో సమానం సో ఇదంతా మీకు ఏం తెలుసా ఇదంతా పత్రికారి పవర్ మాస్టర్స్ ఈ పత్రికారి యొక్క సంకల్పం చూడండి నిన్న నిన్న అయింది చూడండి ఎప్పుడైంది రెండు వేల పదమూడులో జనవరిలో అయింది మనకు అక్కడ ఈ గొడవ టీవీ నైన్ ఇప్పుడు చూడండి పత్రికారు పవర్ చూడండి ఎంత ఉందో పత్రికారు ఉండా లేకపోయినా ఆయన పవర్ విశ్వవ్యాప్తంగా అయిపోయి ఆయన ఎంతో ఫీల్ అవుతారు ఇంకోటి ఏంటంటే నచ్చిన రామేశ్వరరావు గారు ఎంత సింపుల్ ఉన్నాడు చూడండి కొన్ని కోట్లు ఉంటాయి ఆయన దగ్గర కానీ ఎంత సింపుల్గా అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ వచ్చారు ఆయన ఆయన చాలా బాధపడ్డారు ఓ ఇంతమంది ధ్యానులకి మేము చేసాం మా మా ఓల్డ్ ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు ఏది కావాలో మేము చేసి పెడతామని అన్నారు ఇవన్నీ ఏంటి చెప్పమంటారా ఒకటి భాస్కరెడ్డి గారు థ్యాంక్ చెప్పాలి రెండు పత్రికారి యొక్క పవర్ మనం తెలుసుకోవాలి ఇవన్నీ ఉండబట్టే మనందరం ఇక్కడ ఉండం మీరు కూడా ఇక్కడే ఉండరు పత్రికారితో పాటు చిన్నప్పుడు లాగులు వేసుకుంటాం ఇప్పుడు మనం అమెరికాలతో షార్ట్లు అంటాం ఆ షార్ట్లు వేసుకొని ఇద్దరు గుర్రోలు తిరిగారు ఏ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ తిరుగుతూ ఉండరు ఉండేసి ఆ ఇద్దరు షార్ట్ కుర్రోల్ని పైకొచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ లాగులు వేసిన కూర్రోళ్ళు ఎవరంటే నవకాంతు ఆనంద్ వాళ్ళిద్దరిని తీసుకొచ్చేసి పిఎంసి దాంట్లో డైరెక్టర్ చేసేశారు అంటే వారి వీళ్ళ సారికి ఇద్దరు కెపాసిటీ తెలుసు ఏంటో వీళ్ళు కష్ట కష్టపడ్డారో ఎంత సిన్సియరో ఈ ఇద్దరు పత్రికారంటే ఒక హీరోకి ఒక అభిమానుడు ఎంత చొక్కా జంపుకుంటారో అలా చొక్కా జంపుకుంటారు పత్రికారి కోసం అలాంటి వాళ్ళని ఇద్దరిని మన పిఎంసి ఛానల్లో డైరెక్టర్ చేశారు అదొక్కడే కాదు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేశారు సో అలాంటి ఇద్దరు ఇక్కడ ఉండరు మనకి సో ఈ ఇద్దరిలో నవకాంత్ ఆనంద్ ఎవరు మాట్లాడతారో ఛాయిస్ వాళ్ళకి వదిలిపెడతాం అందరికీ నమస్కారం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఒకటి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడు కంప్లీట్ అయిపోతుంది రీసెంట్గా యాన్యువల్ జనరల్ మీటింగ్ కంప్లీట్ చేసుకున్నాం అంటే సక్సెస్ఫుల్గా సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది పిఎంసి పెట్టి ఈ సందర్భంగా సార్కి గట్టిగా కొడదాం గట్టిగా గట్టిగా కొడితే గట్టి కొట్టాలా లేకపోతే అసలుగా కొడకూడదు గట్టిగా పత్రి సారు ఛానల్ అన్నప్పుడు ఎవరో కాదు మన మాస్టర్లు ఈ ఛానల్ గురించి అరే ఈ ఛానల్ మనం నడుపుతామా అనేది అందరి ప్రశ్న కానీ ఒక గురువు ఒక మహాద్రష్ట అంటే ఎలా ఉంటారో చూడాలి అంటే అది పత్రికారిని చూస్తే అది అర్థమవుతుంది దానికి జస్ట్ ఒక నాలుగు ఎగ్జాంపుల్స్ చెప్తాను అంతే మన దగ్గర చిల్లి గవ్వ లేదు బంజారా హిల్స్ అనేది హైదరాబాద్లో ఒక పాపులర్ ఏరియా దాంట్లో టీవీ ఛానల్ ప్రతి ఒక్కరూ ప్రశ్నే ఏంటి ఆ ప్రశ్న మనకెందుకు బంజారా హిల్స్లో టీవీ ఛానల్ కానీ మొత్తానికి అక్కడ టీవీ ఛానల్ పెట్టడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్ ఓపెనింగ్ ఆ రోజు సార్ ఏం చెప్పారో తెలుసా ఆ ఛానల్ని ఫస్ట్ ఫ్లోర్ చూసి అరే నాలుగు ఫ్లోర్లు మనవేరా అన్నాడు అప్పుడు సిచ్యువేషన్ ఎలాంటిదో తెలుసా ఒక నెల రెండు కట్టడానికి ఆ ఫస్ట్ ఫ్లోర్కు ఒక నెల రెండు కట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు నందా సార్కు ప్రతిదీ టెన్షన్ అయిపోతూ ఉంటాడు ఈ సందర్భంగా ఫస్ట్ నందా సార్కి గట్టిగా చేపట్టకూడదాం మన ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ గారు ఆయన ఎక్కడున్నా ఆయనకి మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్ తెలియజేసుకోవాలి ఆయన వెంటనే పైకొచ్చి అరే ఏంట్రా సార్ ఇలా అంటున్నారు నాలుగు ఫ్లోర్లు ఎయిట్ రా మనకు మనకే అవసరం నాలుగు ఫ్లోర్లు అన్నాడు రెండు వేల ఇరవై రెండుకే ఇప్పుడు నాలుగు ఫ్లోర్లలో పిఎంసీ కలకలాడుతోంది రెండవది శాటిలైట్ చేయాలి ఛానల్ని శాటిలైట్ చేయాలంటే సారేమో శాటిల సారు శాటిలైట్ అనేటువంటిది సార్కు చాక్లెట్ లాగా ఉంది అది నవకాంత్ కనపడితే నవకాంత్ శాటిలైట్ నందా సార్ కనబడితే ఏమయ్యా శాటిలైట్ సారు పత్రిసార్కి సార్కి కనబడకుండా నెల రోజులు తిరిగాడు అరే మన దగ్గర ఉన్నదే కోటి రూపాయలు ఆ శాటిలైట్ పెడితే కోటి ఇరవై లక్ష కోటి ఇరవై లక్షలు కట్టాలంట ఇరవై లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాంరా మున్న అంత అయిపోతే ఛానల్నేం చేయాలని అంటే గురువు ఆలోచించే ఆలోచనకు మనం చేసే ఆలోచనకు చాలా తేడా ఉంటుంది మన లాజికల్ బ్రెయిన్ పరాకాష్టలో ఉంటుంది సాధన లేకపోతే అదే సాధన ఉన్నప్పుడు బిగ్ పిక్చర్ని చూసినప్పుడు మన ఇంట్యూషన్ పరాకాష్టలో ఉంటుంది ఈ ఇంట్యూషన్కి పరాకాష్ట సార్ ఒక చిన్న విత్తనంలో మహావృక్షం చూడగలిగేటువంటి మహాద్రష్ట సార్ శాటిలైట్ 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 అంటుంటే నాకు కూడా అసలు ఈ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న మాగే నమ్మకం లేదు ఫస్ట్ ఇది శాటిలైట్ అవుతుందని ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని ఓన్లీ శాటిలైట్ చేయడమే కాదు తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలి కదా డిస్ట్రిబ్యూషన్కి రెండు నుంచి మూడు కోట్లు ఖర్చు అవుతుంది ఉన్నదే ఒక కోటి శాటిలైట్ చేయడానికి కోటి ఇరవై లక్షలు తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మూడు కోట్లు డబ్బులు ఎక్కడున్నాయి అసలు కానీ సీన్ కట్ చేస్తే సార్ హనుమంతరావు సార్తో మాట్లాడడం సారు హనుమంతరావు సార్ యొక్క వ్యూహం ఎలా ఉంటుందంటే ఆ వ్యూహం ఎదుటి వ్యక్తికి అర్థం కావడానికి ఓ రెండు సంవత్సరాలు పడుతుంది అది అలాంటి వ్యూహం అయినది ఈ సందర్భంగా దాంట్లో హనుమంతరావు సార్కి గట్టిగా కొడదాం ఈ వ్యూహం యొక్క ఫలితం ఎలా ఉందంటే శాటిలైట్ కాదు ఏదైనా నడపగలిగేటువంటి డబ్బు వచ్చేసింది కంపెనీలోకి దానికి కారణమైన పెరుమిడు మాస్టర్లందరికీ గట్టిగా కొడదాం అంటే సార్ యొక్క శక్తి అంతటి పరాకాష్టలో ఉంటుంది తెలుగు ఛానల్ ఎప్పుడైతే శాటిలైట్ అయ్యిందో వెంటనే సార్ యొక్క ఎనర్జీ అంతా హిందీ మీద పెట్టారు ఎక్స్పాన్షన్ అనేటువంటి దానికి పరాకాష్ట పత్రి సార్ ఇది జస్ట్ షేర్స్ అయిపోయింది మరుక్షణం ఆయన యొక్క థాట్ హిందీ ఛానల్ మీదకి వెళ్ళిపోయింది ఈరోజు హిందీ ఛానల్ శాటిలైట్ అయింది చక్కగా భారతదేశ వ్యాప్తంగా డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈరోజు హిందీ ఛానల్ ప్రపంచనాన్ని సృష్టిస్తోంది ఈ సందర్భంగా డిఎల్ఎన్ శాస్త్రి గారికి గట్టిగా చెప్పలేకూడదాం హీఈస్ ద మాస్టర్ ఎంత అద్భుతంగా స్టాండ్ అయ్యారో ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎంత ఆ ఛానల్ కోసం నిలబడ్డారో మాటల్లో చెప్పలేం ముఖ్యంగా ఒక పనిని మనం అనుకోవడానికి ఆ పనిని ఈ ఎర్త్ ప్లేన్ మీద మ్యానిఫెస్ట్ చేయడానికి ఈ భూమికి ఆ ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది ఎప్పుడు కోట్ల మంది ఆలోచిస్తారు కానీ వేళ్ళ మీద లెక్క పెట్టేయచ్చు మేనిఫెస్ట్ చేసే వాళ్ళని ఎవరు ఆ మా ఆ మేనిఫెస్ట్ వాళ్ళంటే పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ గట్టిగా చెప్పకూడదాం నా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనం ఉన్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి పత్రిజీ బయోపిక్ని మనం అందరం చూస్తున్నాం ఈ భూమండలం మీద ఎంతమంది గురువులుంటే అంతమంది గురువుల యొక్క బయోపిక్స్ రాబోతున్నాయి మన పిఎంసి ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ రాబోతోంది ఎలాగైతే నెట్ఫ్లిక్స్ ఉందో ఎలాగైతే అమెజాన్ ప్రైమ్ ఉందో ఎలాగైతే డిస్నీ హాట్స్టార్ ఉందో సేమ్ అలాగే పిఎంసీ ప్రైమ్ రాబోతోంది ఇది పిఎంసి ఛానల్కి ఒక అద్భుతమైనటువంటి సపోర్ట్ కూడాను ప్రపంచానికంత క్వాలిటీలో స్పిరిచువల్ సైన్స్ని ఇవ్వబోతోంది అలాగే పిరమిడ్ మాస్టర్లందరి యొక్క జీవిత చరిత్రలను కూడా మనం తీయబోతున్నాం ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క జ్ఞానాన్ని పంచడం కోసమే పెట్టింది పిఎంసి ఛానల్ అని పత్రిజీ ఎప్పుడూ చెప్తూనే ఉంటారు పత్రి సార్ని నేను నా కలిసి బెంగళూరులో ఇంటర్వ్యూ చేశాం సార్ మీ దగ్గర చిల్లి గవ్వలేదు కదా ట్రస్టులు అంటారా ఓకే కడతాల్ కానీ పిరమిడ్ వ్యాలీ కానీ వశిష్ట గౌతమి కానీ ఓకే మరి ఛానల్లో క్షణ క్షణము మనం ప్రసారాలు చేస్తూనే ఉండాలి కంటెంట్ కావాలి కంటెంట్ కోసం డబ్బు కావాలి మీరు ఇంతకు ఏ ధైర్యంతో ఈ ఛానల్ పెట్టారని అడిగాం ఛానల్ మనం ఊరికనే పెట్టలేదురా దీని వెనకాల ముప్పై సంవత్సరాల కృషి ఉంది ఆ ముప్పై సంవత్సరాల నుంచి ఎవరెవరైతే పత్రిసార్తో తిరిగారో ఒక బ్లాక్ ఒక బ్లాక్ అండ్ వైట్ ప్యాంప్లెట్ నుంచి బ్రోచర్ నుంచి న్యూస్ లెటర్ నుంచి మ్యాగజైన్ నుంచి ఆడియో క్యాసెట్స్ నుంచి సీడీల నుంచి ప్రస్తుతం ఈరోజు టెలివిజన్ వరకు ఎవరెవరైతే పత్రికారతో నడిచారో ఎవరెవరైతే ధ్యాన ప్రచారంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ ఈ సందర్భంగా పాదాభివందనాలు చేసుకుంటూ పిఎంసి అన్నది పత్రిజీ యొక్క విశ్వరూపం ఇప్పుడు పత్రిజీ యొక్క శక్తిని ప్రపంచానికంతా చాటేటువంటి ఈ పిఎంసీకి మనందరి సహాయ సహకారాలు అవసరం మీరందరూ విశేషంగా పిఎంసికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆనంద్ మరి ఇంకొక లాగు అతను పిలు పిలిచే ముందు ఈ వేదిక ముందు కూర్చున్న కిషన్ రెడ్డి గారికి మా ఆ రమా రమాదేవి గారికి అమ్మగారికి సూర్య సూర్యప్రకాశం అమ్మగారికి అటు పక్కన కళా లక్ష్మి గారికి ఇంకా ఎంతో మాకు సారి కనపట్లేదు ఈ లైట్స్ ఎక్కువ ఉండటం వలన సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా అమరేందర్ రెడ్డి గారికి అరుణ్ గారికి ఇలా ఎంతో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీరు సో మనం ఇప్పుడు ఇంకొక షార్ట్ లాగులు పిలుద్దాం అతనే నవకాంత్ క్రియేటర్ సో ఇక్కడ ఏంటంటే మూవీకి ఏంటంటే ఫస్ట్ ఉంటారు కదా ఒక మూవీలో వేసేటప్పుడు ఒక కో ప్రొడ్యూసర్ వచ్చాడు ఇంకా నెక్స్ట్ నౌకాంత్ వస్తున్నాడు ఇంకో ప్రొడ్యూసరు లాస్ట్లో మన డైరెక్టర్ని మేనేజర్ని డెట్ని పిలుద్దాం సార్ ప్యాంట్ వేసుకుని వచ్చినా సార్ అందరికీ నమస్కారం పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అన్న కంపెనీ ద్వారా ఈరోజు పిఎంసి ఛానల్ అయితే ఏంటి ఈరోజు పిఎంసి అన్ని పిఎంసీలకి అంటే పిఎంసి హిందీ పిఎంసి కన్నడ పిఎంసి తమిళ్ అన్ని ఛానళ్ళకి బ్యాక్బోన్గా ఉంది పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అన్న కంపెనీ చాలామందికి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అంటే ఇది ఒక టీవీ ఛానల్ అని మాత్రమే తెలుసు కానీ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ టీవీ ఛానల్ నడపడం ఒక్కటే తన బాధ్యతగా తీసుకోలేదు పిఎస్ఎస్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి పిఎస్ఎస్ మూమెంట్లో ప్రతి కీలకమైన పాత్రను పోషిస్తూ పిఎస్ఎస్ మూమెంట్ని ముందుకు పుష్ చేయాలి అని స్టార్ట్ చేసిన కంపెనీయే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ద్వారానే పత్రికారికి హెల్త్ బాగాలేక తిరగలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన క్యారవైన్ అయితే బాగుంటుంది తిరగడానికి అని చెప్పి ఒక క్యారవైన్ డిజైన్ చేసి పిఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ ద్వారానే పత్రిజీకి ఇవ్వడం జరిగింది అలాగే పిఎంసి ట్రస్ట్ ద్వారా పత్రిజీకి మరి పత్రిజీ అంటే ఒక చరిత్ర భవిష్యత్ తరాలకు పత్రిజీ గురించి అందరికీ తెలియాలి కాబట్టి పత్రిజీ పుట్టిన ఇల్లు అది ఫ్యూచర్లో ప్రపంచ దేశాల నుంచి పత్రిజీ ఏ ఇంట్లో పుట్టాడు ఇప్పుడు నేను ఓషో ఏ ఇంట్లో పుట్టాడో నేను మధ్యప్రదేశ్ దాకా వెళ్ళి చూసొచ్చా బేడాగా మధ్యప్రదేశ్ దాకా వెళ్ళి నాకు ఓషో అంటే పిచ్చి ఆ ఓషో పుట్టిన ఇల్లు చూడాలి అని అనిపించింది నాకు కుచ్వాడ అనే గ్రామం నేను హైదరాబాద్ నుంచి కుచ్వాడ పోయి ఓషో ఇల్లు చూసి వచ్చిన అట్లనే భవిష్యత్తులో ప్రపంచ దేశాల నుంచి పత్రిజీ పుట్టిన ఇల్లు ఎక్కడుంది దాన్ని చూడాలి అనుకుంటారు అందుకనే బోధన్ హౌజ్ని కూడా పిఎంసి ట్రస్ట్ తీసుకోవడం జరిగింది అలాగే పత్రిజీ మరి చివరి శ్వాస వదిలిన ఇల్లు ఎక్కడుంది అని కూడా అందరూ వస్తారు కాబట్టి పిఎంసి ట్రస్ట్ నుంచి పత్రిజీ చివరి శ్వాస వదిలిన పరినిర్వాణ మందిరం పత్రిజీ పరినిర్వాణ మందిరం కూడా పిఎంసి ట్రస్ట్ తీసుకోవడం జరిగింది అలాగే రెండు వేల ప పంతొమ్మిదిలో కోవిడ్ టైంలో ఇక్కడ ధ్యాన మహాచక్రం కూడా పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ ద్వారా నిర్వహించడం జరిగింది అట్లా పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అన్న కంపెనీ మల్టిపుల్ యాక్టివిటీస్ చేసుకుంటూ పిఎస్ఎస్ మూమెంట్కి ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో అద్భుతంగా అన్ని ఏరియాస్లో కృషి చేసుకుంటూ వస్తుంది పిఎస్ఎం మీడియా లిమిటెడ్ అండ్ ద పిఎంసి ట్రస్ట్ ఈ రెండు కంపెనీలు కూడా ఈ ఒక ట్రస్ట్ ఒక కంపెనీ పిఎస్ఎస్ఎంలో ఉన్న మేజర్ ఈవెంట్స్ అన్నింటినీ ప్రమోట్ చేయడానికి పిఎస్ఎస్ఎంలో ఉన్న మాస్టర్స్ అందరినీ ప్రమోట్ చేయడానికి పిఎస్ఎస్ఎం పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరు అన్నది ప్రపంచానికి తెలియజేయడమే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అంటే పిఎంసి ఛానల్ యొక్క ముఖ్య లక్ష్యం ఈరోజు దాదాపుగా ముప్పై రెండు వేల ముప్పై మూడు వేల వీడియోలు అప్లోడ్ చేశాం యూట్యూబ్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎన్ని వీడియోలు ముప్పై మూడు వేలు అది జోక్ కాదు ముప్పై మూడు వేల వీడియోలు అప్లోడ్ చేయడం అంటే ఒక వీడియో మీరు తయారు చేస్తే తెలుస్తుంది దాని వెనకాల ఎంత కృషి ఉంటుంది ఎంత కష్టం ఉంటుంది అన్నది ఒక వీడియో తయారు చేస్తే తెలుస్తుంది అట్లాంటిది పిఎంసి స్టాఫ్కి అందరికీ అందరూ గట్టిగా క్లాప్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడితే ఈ ముప్పై మూడు వేల గంటల వీడియోలు మేము అప్లోడ్ చేసి ఉంటాం కాబట్టి అలాగే పిఎంసి హెల్త్ అని మన ఛానల్ ఉంది ఈరోజు పిఎంసి హెల్త్ అండ్ పిఎంసి తెలుగు రెండు మేజర్గా ఉన్నాయి యూట్యూబ్లో ఆ రెండు ఛానల్స్ని ఎవ్రీ డే పర్ డే పర్ డే థర్టీ ల్యాక్స్ వ్యూస్ ఉంటాయి ఆ ఛానల్స్కి పర్ డే ఇరవై నాలుగు గంటల్లో ముప్పై లక్షల వ్యూస్ ఉంటాయి ఛానల్కి అంటే అది ఒక మామూలు విషయం కాదు అంటే ముప్పై లక్షల వ్యూస్ ఒక ఆధ్యాత్మిక ఛానల్కి తెలుగులో అది కూడా తెలుగులో ఉన్న ఆధ్యాత్మిక ఛానల్కి ముప్పై లక్షల వ్యూస్ వస్తున్నాయంటే పిఎంసి ఛానల్ ప్రజల్లోకి ఎంతగా చొచ్చుకెళ్ళిందో మీరే తెలుసుకోవాలి ఒక నాలుగైదు సంవత్సరాల కింద పత్రిజీ అన్న పిరమిడ్ అన్న పిఎస్ఎం అన్న కొంతమందికి తెలిసేది కాదు మీరు ఎంతమంది నమ్ముతున్నారు ఈ లాస్ట్ ఫోర్ ఇయర్స్లో పిఎస్ పిఎంసి అన్న పత్రిజీ అన్న అందరికీ తెలిసిందా లేదా ఒకసారి చేతులు లేపండి నాతో పాటు ఎంతమంది అగ్రి అవుతున్నారు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో పత్రిజీ అంటే పిఎస్ఎం ఎక్కడో చూసాం యూట్యూబ్లో అని చెప్తున్నారు కదా చెప్తున్నారా మేము ఎక్కడో యూట్యూబ్లో వీడియోలు ఏదో చూస్తుంటే వచ్చిందండి పిఎంసీ వీడియో చూసాం మాకు పత్రిజీ గురించి తెలిసింది పిరమిడ్ గురించి తెలిసింది కడతాల గురించి తెలిసింది అని అందరు చెప్తున్నారు థ్యాంక్ యూ అమ్మ అందరు చెప్తున్నారు అట్లా నేను మొన్న ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నా వెళ్తుంటే ఒక ఆమె హలో బాబు హలో ఆగి చెప్పండి అమ్మ మీ గురించి అని అడిగా అడిగితే ఆమె చెప్పింది బాబు నేను ఈరోజు అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అంటే అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అందరికీ గూగుల్ పే ఉన్నాయి రైతు దగ్గర ఉంది అడుక్కు తినే వాళ్ళ దగ్గర ఉంది పని మనుషుల దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఎస్ఆర్ ను స్మార్ట్ ఫోన్స్ అనేది నాలుగు వేలకి మూడు వేలకు కూడా వచ్చేసినాయి వాటి అందరూ వాడుతున్నారు ఈ మధ్య ఒక ఆమె చెప్తుంది బాబు నేను మాది ఏదో ఊరు నెల్లూరు దగ్గర సం ఊరు నేను చేపలు చేపలు అమ్ముతా ఇంటింటికి తిరిగి బుట్టలో పెట్టుకొని నేను సడన్గా ఒకరోజు పిఎంసీలో ఒక వీడియో చూశాను చూసి ధ్యానానికి అట్రాక్ట్ అయ్యాను అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను ఆ చేపలు అమ్మే వృత్తి అంటే గంప మీద పెట్టుకొని ఊరూరు చేపలు చేపలు అని అమ్ముతారు కదా అది నా వృత్తి నేను అది మానేసి ఈరోజు ధ్యానం చేసుకుంటూ నాకు మోకాల నొప్పులు ఉండేవి తిరిగి 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 అన్ని సంవత్సరాలు నేను చేపలు అమ్మడానికి తిరిగాను కదా ఆమె చూపిస్తుంది చూడు ఇప్పుడు నేను ఎట్లా కూర్చొని లేస్తున్నాను అని చూపిస్తుంది మనం ఇక్కడ పిరమిడ్ దగ్గర నా ఇంతముందు ఇట్లా కూర్చొని లేదని నాకు వచ్చేది కాదు బాబు ఈ పీఎంసీ ఛానల్ చలివే పీఎంసీ ఛానల్ లేకపోతే నేను చేపలంగా అమ్ముకుంటూ ఎంత పాపం చేసేదాన్నో ఈరోజు చేపలమ్మే వృత్తి మానేసి అందరికీ ధ్యానం చెప్పుకుంటూ ధ్యాన ప్రచారం చేసుకుంటూ మా ఫ్యామిలీ అంతా మెడిటేషన్ చేస్తూ ఉన్నా అని చెప్పింది అంటే ఒక యూట్యూబ్లో ఒక వీడియో ఆమె లైఫ్ని ట్రాన్స్ఫామ్ చేసింది ఇంకొక నా ఫ్రెండ్ ఒకడున్నాడు వాళ్ళు ఒక సోల్ టాక్ షో చేసే చేస్తే ఒక ఆమె రేపు సూసైడ్ చేసుకుందామని ప్లాన్ చేసుకుందంట రేపు సూసైడ్ చేసుకుందామని ప్లాన్ చేసుకొని సరే ఈరోజు మామూలు వీడియోలు అన్నీ ఎత్తుకుతూ ఉంది ఎదుగుతూ ఉంటే ఒక వీడియో టెక్స్ట్ కనిపించింది ఏమో థమ్నేల్ ఏమైనా ఉందంటే వీడికి ఉన్న దరిద్రాలు ఎవరికి లేవని ఒక వీడియో కనిపించింది కనిపిస్తే ఏం దరిద్రం ఉంది వీడికని ఆమె ఓపెన్ చేసి ఆల్రెడీ ఆమె దరిద్రంలో ఉంది కదా చచ్చిపోదాం అనుకుంది కదా రేపు ఓపెన్ చేసింది చేసి వాడి వీడియో అంతా ఇంది ఇన్న తర్వాత అరే వీనికి ఉన్న కాస్తాల్లో నాకు టెన్ పర్సెంట్ కూడా లేవు వీడే ఇంత బాగుంటుంది చచ్చిపోవాలి అని చెప్పి ఆమె సూసైడ్ క్యాన్సల్ చేసుకుంది క్యాన్సల్ చేసుకొని ధ్యా ధ్యానం చేసి ఈరోజు ఆమె అద్భుతమైన మెడిటేటర్గా తయారైంది అట్లా పక్కోటి కష్టాలుంటే అర్థమైతే ఓహో ఇకి నాకన్నా నేనే రా బాబు వీళ్ళకన్నా అని చెప్పి అట్లా ధ్యాన అనుభవాలు ప్రమండ్ మాస్టర్లు ఎన్ని వేల అనుభవాలు ఉన్నాయో వాళ్ళ కష్టాలన్నీ నా బెటర్గానే ఉంది నా లైఫ్ అనిపిస్తా అన్నట్టు అట్లా పిఎంసి ద్వారా ఎంతోమంది లైఫ్లు మారుతున్నాయి ఎంతో అద్భుతంగా ఉంది అలాగే పిఎంసీకి మీరందరూ చక్కగా సహకరించి షేర్ హోల్డర్లందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ పిఎస్ఎస్ఎంని పత్రిక సిద్ధాంతాలను నమ్మి మీరందరూ పిఎంసిలోకి డబ్బులు ఇచ్చినందుకు ఈరోజు ఛానల్ ఇంత గొప్పగా పర్ఫామ్ చేస్తుంది ఎంతో అద్భుతంగా నడుస్తుంది అట్నే పిఎంసీ హిందీ కానీ అన్ని భాషల్లో అద్భుతంగా ఉంది ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఏంటి ఇప్పుడు వాట్ నెక్స్ట్ టెక్నాలజీ రోజు రోజుకు మారుతుంది మీ ఇంట్లో సిడీ ప్లేయర్లు ఉన్నాయా ఎంతమంది ఇంట్లో సిడీ ప్లేయర్లు ఉన్నాయి ఇప్పుడు ఒకప్పుడు ఎంతమంది ఇంట్లో ఉండేవి లేపని చేతులు సిడీ ప్లేయర్లు ఒకప్పుడు మీ అందరి ఇళ్లల్లో ఉండేవి ఒకప్పుడు వీసీఆర్లు ఉండేవి కనిపిస్తున్నాయా కనిపిస్తలేవు తర్వాత సిడీ ప్లేయర్ తర్వాత డీవీడీ వచ్చింది డివిడిలు ఉన్నాయా ఎవరింట్లో అన్న లేవు డివిడిలు లేవు తర్వాత ఏమైంది పెన్ డ్రైవ్లు వస్తాయి పెన్ డ్రైవ్లు ఉన్నాయా ఇప్పుడు పెన్ డ్రైవ్ కూడా మాయమైపోయినాయి పెన్ డ్రైవ్ పెట్టుకుని ఎవరు పాటలు వింటున్నారు ఇప్పుడు అంతా యూట్యూబ్లో వింటున్నారు పెన్ డ్రైవ్ కూడా పోయింది టెక్నాలజీ రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతూ వస్తుంది ప్రతి ఏరియాలో అట్లనే ఒకప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళు ఈరోజు సినిమా థియేటర్కి వెళ్ళి చూడట్లేదు చాలామంది ఓటీటీలో చూస్తున్నారు సినిమాలు కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి పిఎస్ఎస్ఎం తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో పిఎంసి ప్రైమ్ అని చెప్పి ఒక ఓటీటీ ఛానల్ ఒక ఓటీటీ యాప్ని మార్చ్లో శివరాత్రికి లాంచ్ చేస్తాం దానికి సంబంధించిన బ్యాక్ అండ్ వర్క్ అంతా రెడీ అయిపోయింది అండ్ అట్లనే దానిలో ఇందాక ఆనంద్ చెప్పినట్లు గురువుల జీవిత చరిత్రలు సినిమాలు సీరియల్లు బయోపిక్లు డాక్యుమెంటరీలు అలా రకరకాల కంటెంట్ ఈరోజు ఎలాగైతే అమెజాన్ ప్రైమ్లో నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూసిన ఆహాలో అలా వరల్డ్ ఫస్ట్ స్పిరిచువల్ ఓటీటీ అన్నది పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ ద్వారా రాబోతుంది దానికోసారి గట్టే క్లాప్స్ చేద్దాం ప్రపంచాన్ని మార్చబోయే ఒక ఓటీటీ వస్తుంది ప్రపంచంలో అన్ని భాషలలో ఈ ఓటీటీ పనిచేస్తుంది ప్రపంచంలో ప్రతి మూలకి మన ఓటీటీని భవిష్యత్తులో చూస్తారు చూసి ఈ ఆ కంటెంట్ ద్వారా అందరూ ఎన్లైటెండ్ అవుతారు ఇంత గొప్ప పని చేయడానికి పత్రిజీ మనకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి వెళ్ళారు ఆ పత్రిజీ ఫౌండేషన్ వేసినందుకే ఈరోజు ఏదైనా పునాది ఉంటేనే ఇల్లు కట్టగలుగుతాం కాబట్టి పత్రిజీ ముప్పై ఏళ్ళు కష్టపడి పునాది వేసేందుకు ఈరోజు ఇంత ఫాస్ట్గా మనం బిల్డింగ్లు కట్టగలుగుతున్నాం ఎంత స్ట్రాంగ్గా పునాది వేసారంటే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలంటే అంత స్ట్రాంగ్గా ఫౌండేషన్ వేయాలి రెండు ఫ్లోర్లు ఇల్లు కట్టాలంటే కొంత కొంతే తవ్వాలి పది ఫ్లోర్ ఇల్లు కట్టాలంటే ఇంకా ఎక్కువ తువ్వాలి నలభై ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలంటే ఇంకా ఎక్కువ డెప్త్లోకి వెళ్ళాలి అట్లా పత్రిజీ ముప్పై ఏళ్ళు స్ట్రాంగ్గా ఫౌండేషన్ వేసి వెళ్ళారు మన కోసం ఎంత కష్టపడ్డారు ఆయన స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశారు బిల్డింగ్లు కట్టడమే మన పని చాలా ఈజీ బిల్డింగ్లు కట్టడం ఫౌండేషన్ వేయడమే చాలా కష్టం పత్రిజీతో పాటు ఫౌండేషన్ ప్రతి సీనియర్ మాస్టర్కి గట్టిగా క్లాప్స్ చేద్దాం వాళ్ళు ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు కాబట్టి ఈరోజు ఈజీగా పనిచేయగలుగుతున్నాం అలాగే పరిమళ పత్రికారు ఎంతో అద్భుతంగా లీడ్ చేస్తున్నారు పత్రిజీ కళ ఏంటి ధ్యాన జగత్ కాబట్టి పిఎస్ఎస్ఎం గ్లోబల్ ద్వారా పరిమళ గారు ఎంతో అద్భుతంగా మూమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నారు పత్రిజీ కూతురు ఈమెకేం తెలుసు ఈమె ఏమైనా ధ్యాన ప్రచారం చేసిందా ఏమైనా తిరిగిందా అన్న ఒపీనియన్లో నేను కూడా ఉంటుండే తర్వాత ఆమె డెడికేషన్ నాలుగు సంవత్సరాల కింద ఐదు సంవత్సరాల కింద ఆమెకు పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్న టైంలో పోని పత్రిసారేమి కోట్లు కూడా కట్టి సంపాదించిందే లేదు వాళ్ళకి ఆస్తిలు ఇచ్చింది లేదు వాళ్ళు డబ్బులు అంటే పని చేసుకుంటేనే తినగలుగుతారు అట్లాంటి పరిస్థితుల్లో ఆమె లోపల ఒక స్పార్క్ మొదలై లేదు మా పత్రిజీ అన్న ధ్యాన జగత్ కోసం పనిచేయాలని నాలుగు సంవత్సరాల కింద జాబ్ రిజైన్ చేసి వాళ్ళ పిల్ల ఇప్పుడు ఆమె ఇక్కడ ఉంది వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు ఒక తల్లి పిల్లల్ని వదిలిపెట్టి ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి తిరుగుతుంది అంటే దేనికోసం తిరుగుతుంది పత్రికారు లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న లక్ష్యంతో ఎంతో సాక్రిఫైస్ చేస్తుంది మొన్న అంటుంది అరే ఒకప్పుడు అప్పుడు మా డాడీ మమ్మల్ని వదిలేసి తిరుగుతున్నాను నేను అదే పని చేస్తున్నా అంటే మా డాడీని అనుకునేవాడిని అరే మమ్మల్ని వదిలేసి తిరుగుతున్నారు అని చెప్పి ఈరోజు నాకేమైందో తెలియదు సడన్గా నేను కూడా అదే పని చేస్తున్నా మా డాడీ లాగా మాత్రం ఉండకూడదు అనుకున్నా కానీ మళ్ళీ అదే జరుగుతుంది ఏదో మరి పై ప్లాన్ అని చెప్తుంది అన్నట్టు అట్లా పరిమళపత్రికారు గ్లోబల్ లెవెల్లో అద్భుతంగా మూమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు ఆ గ్లోబల్ లీడర్ చేతల మీదిగా మనం పిఎంసి ప్రైమ్ లోగోని లాంచ్ చేసుకుందాం మీరు లోగో లాంచ్ అంటే లాంచ్ చేస్తారు లోగో లాస్ బాలకృష్ణ గారి తర్వాత మనం లోగో లాంచ్ చేసుకున్నాం పిఎంసి ప్రైమ్ థ్యాంక్ యూ నవకాంత్ నవకాంత్ ఆమెకి కాళ్ళ నొప్పులు లేవు కింద నుంచి లేచిందని చెప్పి ఆయన చేసి చూపించాడు అంటే ఏంటి నవకాంత్ నేను కూడా కుర్రోడు నేను సార్ నేను కూడా కింద కూర్చొని లెగుస్తానని చెప్పి చూపించాడు అనమాట సో చాలా చాలా థ్యాంక్స్ ఇక లాస్ట్లో ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా టైటిల్లో లాస్ట్లో ఉంటుంది డైరెక్టర్ పేరు అలాంటి మై డైరెక్టరు గద్దే బాలకృష్ణ గారు చాలామంది సేత్ బాలకృష్ణ గారు అంటారు ఎస్ బాలకృష్ణ గారు జి బాలకృష్ణ గారు రామిరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ ప్రజెంట్స్ సో ఈ సందర్భంలో ఏమంటారు గద్దె బాలకృష్ణ గారా సేత్ బాలకృష్ణ గారా లేకపోతే పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ గారా లేకపోతే కాదు లహరి వాళ్ళ డాడియా ఏం చెప్పాలి మీకు ఒట్టి బకృష్ణ మాస్టర్ బాలకృష్ణ పిరమిడ్ మాస్టర్ బాలకృష్ణ సో ఓవర్ టు పిరమిడ్ మాస్టర్ బాలకృష్ణ గారికి ఫ్రెండ్స్ పత్రికారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం గట్టిగా పిఎంసి ఒకసారి గట్టి క్లాప్స్ చేసుకుందాం సో పిఎంసి బాగుంటే పిఎస్ఎస్ఎం బాగుంటుంది పిఎస్ఎస్ఎం ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది ముందుకెళ్తుంది లో ఉన్న ప్రతి ప్రాజెక్టు బాగుంటుంది పిఎస్ఎంలో ఉన్న ప్రతి ప్రాజెక్టు బాగుంటుంది అంటే అన్ని ప్రాజెక్ట్స్ గురించి కొన్ని వేల మందికి ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది అవును కదా ఫర్ ఎగ్జాంపుల్ ధ్యాన మహాయాగమే తీసుకోండి ఈ సంవత్సరం లా లాస్ట్ ఇయరు క్లియర్గా మనకు అర్థమైంది ఎంతోమందికి పిఎంసి ద్వారా మోటివేషన్ జరిగింది ధ్యాన మహాయాగానికి రావాలి జానమహాయాగానికి రావాలి అనేది పిఎంసి ద్వారా ఎంతోమందికి మోటివేషన్ జరిగింది ఎంతోమంది అటెండ్ అయ్యారు కిటకెటలాడిపోతాను కదా గ్రౌండ్ అంతా ఇక్కడ సో అంటే మీడియా ద్వారా ఎంతోమందిని మనం కదిలించవచ్చు ఇంతకుముందు పత్రిసార్ అందరినీ కదిలించారు ఎక్కడెక్కడో తిరిగి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని సారు కదిలించారు దానికి ఎంతో ఎనర్జీ కావాలి ఎంతో ఎనర్జీ కావాలి మరి ఇప్పుడు ఆ పని పిఎంసి చేస్తుంది అంటే సార్ ఏ ఎనర్జీతో అయితే ఇంత కొన్ని లక్షల మందిని ఆయన కదిలించగలిగారో వాళ్ళల్లో చేంజెస్ తీసుకురాగలిగారో ఇప్పుడు పిఎంసి ద్వారా అంత వర్క్ జరుగుతుంది అంటే పిఎంసి ఎనర్జీ ఆ విధంగా ఉంది అందుకనే పిఎంసి అంటే పత్రిజీ ప్రతిరూపం పిఎంసి అంటే పత్రిజీ ప్రతిరూపం అంత ఎనర్జీతో పిఎంసి వర్క్ చేస్తుంది ఇదంతా కూడా మనందరి సామూహిక శక్తిది పిఎంసిలో ఎంతోమంది పెమిడి మాస్టర్ల యొక్క ఎనర్జీ ఉంది అంటే అది డబ్బు రూపంలో వాళ్ళు ఉంది అక్కడ అంటే వాళ్ళ ఎనర్జీ కొంత అమౌంట్ వాళ్ళు ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి అక్కడ వాళ్ళ ఎనర్జీని అక్కడ పెట్టారు మనందరి సామూహికమైనటువంటి ఎనర్జీ అది అంత అద్భుతంగా పిఎంసి ఉండడానికి కారణం ఏంటంటే అది రీజన్ ఓకే మరి పిఎంసికి ప్రతి సంవత్సరం కూడా మరి పిఎంసికి రన్ చేయాలి అంటే అది కనీసం మినిమం ఒక సిక్స్ క్రోర్స్ మనకు ఖర్చు అవుతుంది సిక్స్ క్రోర్స్ మనకి ఖర్చు అవుతుంది మరి దానికి ఏ విధంగా అంటే కొంత యాడ్స్ ద్వారా ఇంటర్నల్ మార్కెటింగ్ ద్వారా యాడ్స్ ద్వారా మనం కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఓకే మరి మనం ఇంకా ఎక్స్టర్నల్ మార్కెటింగ్ ఇంకా ఇంకా డెవలప్ అవ్వలేదు అక్కడ ఓకే మరి ఇంకోటి ఏంటంటే పిఎంసి ట్రస్టు అనేదాన్ని పత్రిసారు డాక్టర్ హనుమంతరాజు గారు స్టార్ట్ చేశారు పిఎంసి ట్రస్ట్ అనేది అది పిఎంసికి సపోర్ట్ చేయడం దాని వర్క్ దాని పని అంటే మనం మీరు యాడ్ కనుక ఇవ్వగలిగితే పిఎంసికి డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు డొనేషన్గా ఇవ్వాలి అంటే పిఎంసి ట్రస్ట్లోకి మీరు ఇవ్వాల్సి వస్తుంది ఓకే అది పిఎంసికి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఓకే మరి పిఎంసికి దిఎంసీ ట్రస్ట్కి పిఎంసికి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి ఎందుకు ఇవ్వాలి అంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఆదాయంలో కొంత అమౌంట్ పిఎంసికి సపోర్ట్కి చేయాలి మొన్న ఒక అమ్మాయి కనబడింది నాకు ఇంతకుముందు మన పిఎంసిలో మన మూమెంట్లో ఉంది పిఎస్ఎంలో అప్పుడు రామచంద్ర మిషన్లోకి వెళ్ళి అక్కడ దాన్ని ఫాలో అవుతుంది కానీ ధ్యాన మహాయాగానికి మాత్రం అమ్మాయి వచ్చి డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటుంది అన్నమాట పిఎం పత్రిసార్ అని చాలా ఇష్టం జానమహాయాగానికి జానమహా చక్రాలకు వచ్చావిడ డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటుంది ఆ నాతో ఏం చెప్పిందంటే రామచంద్ర మిషన్లో వాళ్ళు ప్రతీ నెల ప్రతీ నెల ఒక ఫిఫ్టీ రూపీస్ కొంత అమౌంట్ పక్కన పెట్టుకుంటారంట అంటే ప్రతి ప్రతి నెల కాదు ప్రతిరోజు ప్రతిరోజు ఒక యాభై రూపాయలు పక్కన పెడతారంట అంటే నెలకి పదిహేను వందల రూపాయలు వాళ్ళకి ఇస్తారు అంట ఏది ఆ సంస్థకి నేను అడిగాను నేను ఇది ఎప్పటి నుంచి ఇస్తున్నారు వాళ్ళు అన్న అంటే వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మాయి ఏం చెప్పిందంటే కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి జరుగుతుంది ఇది అని చెప్పారు ఎందుకు ఎందుకు అని అంటే కోవిడ్ తర్వాత చాలామంది ఫైనాన్షియల్కి ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు ఇది పెట్టారు సార్ అన్నారు మరి ఏంటి ఇక్కడ ఫైనాన్షియల్కి ఇబ్బంది పెడతా పెడతా అంటే మరి వాళ్ళని డొనేషన్ ఇవ్వని అడగడం ఏంటి అంటే దాని అక్కడ లాజిక్ ఏంటి అంటే నువ్వు ఏదైతే విశ్వానికి ఇస్తున్నావో విశ్వం నీకు పది రెట్లు మళ్ళీ వెనక్కిస్తుంది అది ప్రేమ అవ్వచ్చు సంపద అవ్వచ్చు తిట్టు అవ్వచ్చు ఏదైనా కానీ అందుకని ఫైనాన్షియల్కి ఇబ్బంది అని చెప్పి ఇది ఇది పెట్టారు సార్ ఇది నెల నెల ఇచ్చే విధంగా రోజు ఒక యాభై రూపాయలు తీసి నెల నెల ఇచ్చే విధంగా పెట్టారు సార్ అని అని చెప్పింది అనమాట అంటే సంపద ఇవ్వడం వల్ల వాళ్ళ సంపద పెరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ సంస్థ కోవిడ్ తర్వాత ఇది ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారంట నాకు అది ప్రాక్టికల్గా చాలా అద్భుతంగా అనిపించిందనమాట అంటే వాళ్ళ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా అనిపించింది అది మనకే ఉంది మనం కూడా చెప్తున్నాం మనం అందుకని మనం ఏం చేద్దాము అంటే ప్రతీ నెల ప్రతీ నెల కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ మీరు ఎంత అనుకుంటే అంత పిఎంసి ట్రస్ట్కి ఇవ్వండి ఇప్పుడు ఈసీఎస్ఎన్ ఉంది ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్ ఉంది దానికి మీరు బ్యాంక్ అకౌంట్ని మీరు కనుక యాడ్ చేసుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్కి యాడ్ చేసుకుంటే ఈ నెంబర్ని మీరు నెల నెల ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది అక్కడ కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే మనం ఒక్కసారి ఇచ్చేయచ్చు కదా ఇప్పుడు సపోజ్ ఒక ఐదులు ఇద్దాం అనుకున్నారు నెలకు ఒక సంవత్సరానికి ఆరు వేలు నేను ఒక్కసారి ఆరు వేలు ఇచ్చేస్తాను అనుకోవచ్చు లేదు వెయ్యి రూపాయలు పన్నెండు వేలు ఒకసారి ఇచ్చేయచ్చు కదా పన్నెండు వేలు నెల నెలా ఎందుకు అని అనిపించవచ్చు మీకు కానీ ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే మీరు దేని గురించి ఆలోచిస్తారో దేని గురించి మాట్లాడతారో ఆ ఎనర్జీతో మీరు కనెక్ట్ అయి ఉంటారు మీరు నెలల ఇవ్వడం ద్వారా దేని గురించి మీరు ఆలోచిస్తారు పిఎంసి గురించి ఆలోచిస్తారు పిఎంసి బాగుండాలి పిఎంసి ద్వారా ఇంకా బాగా వర్క్ జరగాలి అనే ఆలోచన మీకు ఉంటుంది కదా అప్పుడు పీఎంసీ ఎనర్జీతో మీరు కనెక్ట్ అయ్యి ఉంటారు గుర్తుంచుకోండి పిఎంసి ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటారు పిఎంసి ఎనర్జీ అనేది చాలా హయెస్ట్ ఎనర్జీ ఆ ఎనర్జీ మీకు మీ లోపల ఎన్నో చేంజెస్ తీసుకొస్తుంది మీరు స్పిరిచువల్గా కానీ ఫిజికల్ కానీ ఎంతో ముందుకు వెళ్ళే విధంగా అది మీకు అవకాశం కల్పిస్తుంది అందుకని నెల నెల మీరు కనుక ఇవ్వడం అనేది చేయడం ద్వారా అది మనకెంతో బెనిఫిట్గా ఉంటుంది మన గ్రోత్కి స్పిరిచువల్గా కావచ్చు ఫిజికల్గా కావచ్చు అందుకని ఇవ్వాలి అని మీరు కనుక నిర్ణయం తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా అది ఇవ్వడం చేయొచ్చు మరి ఇక్కడ పిఎంసి స్టాల్ ఉంది అక్కడ మీరు కనుక్కోవచ్చు దాన్ని ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది అదొకటి మరి ఇది స్పిరిచువల్గా మనం ఏది చేసినా కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అది మన కోసం మనం చేసుకునేదే మీరు చేసే ప్రచారం అవ్వచ్చు మీరు ఇచ్చే సంపద అవ్వచ్చు ఏదైనా కానీ ఇది ఒక అవకాశం మనకి ఇవ్వ ఇవ్వడానికి అవకాశం పిఎంసి ట్రస్ట్ కల్పిస్తుంది పత్రిసార్ కల్పిస్తున్నారు అనేదాన్ని అర్థం చేసుకోండి మనకు కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనం కూడా ఎన్నిట్లో వర్క్ ఇన్వాల్వ్ అయి ఉంటాం కదా మన ఊళ్ళో పెరమిడ్ కడతూ ఉంటాం సెంటర్ నడుపుతూ ఉంటాం మనకు కూడా వర్క్ చేయవచ్చు కదా అనిపించవచ్చు కానీ ఇక్కడ గుర్తుంచుకోండి మీ ఊళ్ళో మీరు చేసేది మీ వర్క్ అనేది దానికి ఇవ్వాల్సిన ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ చాలా ఖర్చు అనేది చాలా తక్కువ ఉంటుంది కానీ కానీ పిఎంసి రన్ అవ్వాలి అంటే కొంత ఎన్ని కొన్ని వేల మంది కలిస్తే కానీ కొన్ని వేల మంది పెరమిడ్ మాస్టర్లు కలిస్తే కానీ పిఎంసీ చక్కగా రన్ అవ్వదు అప్పుడు కొన్ని లక్షల మందికి జ్ఞానం వెళుతుంది అందుకని మీ ఆదాయంలో రెండు పార్ట్లు చేయండి ఒక పార్ట్ మీ ప్రాజెక్ట్స్ మీరు ఉపయోగించుకోండి మీ లోకల్గా ఏదైతే ఉన్నాయో మీరు చేస్తున్న వర్క్స్ స్పిరిచువల్ వర్క్స్ ఏ దానికి ఉపయోగించండి ఒక పార్ట్ పిఎంసీకి ఇవ్వండి రెండు చేసుకుని ఒకటి మీరు ఉపయోగించుకోండి ఇంకొకటి పిఎంసీకి ఇవ్వండి అర్థమవుతుందా నేను చెప్పింది ఓకేనా వెరీ గుడ్ సో మరి ఎందుకంటే పిఎంసి అనేది ఒక మనిషి కాదు అది అవును కదా మరి మనం చేసే కర్మ ఫలితం మనం పొందుతామని మనం చెప్తున్నాం మనం ఏది మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు మరి పిఎంసి ద్వారా జరిగే ఆ కర్మ ఫలితం ఆ పాజిటివ్ ఎనర్జీ అది ఎవరికి చెందాలి అది ఎవరైతే పిఎంసికి సపోర్ట్ చేస్తున్నారో షేర్ హోల్డర్స్ అవ్వచ్చు డొనేషన్ ఇచ్చేవాళ్ళు అవ్వచ్చు దాంట్లో వర్క్ చేసేవాళ్ళు అవ్వచ్చు వాళ్ళు ఆ ఫలితాన్ని పొందడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి అందరితో చెప్పండి పిఎంసి గురించి పాజిటివ్గా చెప్పండి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా డెడికేటెడ్గా చేస్తూ ఉంటారు వర్క్ గుర్తుంచుకోండి ప్రతిసారి ఒకరిని పెట్టారు అంటే వాళ్ళల్లో ఎంతో ఉండబట్టే వాళ్ళు దాంట్లోకి వస్తారు సో పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి పిఎంసి ఇంకా ఎదగాలి డెవలప్ అవ్వాలి కొన్ని కోట్ల మందికి నాలెడ్జ్ వెళ్ళాలి అనే ఆలోచన చేయండి మరి పిఎంసి గురించి పది మందికి తెలియజేయండి సబ్స్క్రైబ్ చేపించండి ఓకే మరి అట్లాగే మరి పిఎంసి హిందీ మరి అది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది మొన్న పిఎంసి హిందీకి సపోర్ట్ చేశారు ఎందుకంటే హిందీ ద్వారా భారతదేశం అంతా మన మెడిటేషన్ అనేది వెళుతుంది ఈ కాన్సెప్ట్స్ వెళ్తుంది మూమెంటు వెళుతుంది మరి ముందు మనం ఇనిషియల్గా పిఎంసీ హిందీకి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు కొంచెం కొత్తగా ధ్యానంలోకి ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కువ మంది ధ్యానంలోకి వచ్చారు తర్వాత తర్వాత వాళ్ళు అందుకుంటారు వాళ్ళు అప్పుడు మనకు సపోర్ట్ చేయగలుగుతారు ఈజీగా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాలకృష్ణ గారు చాలా టైం అయింది మాస్టర్స్ ఏమనుకోవద్దు ఇప్పుడు చెప్పారు బాలకృష్ణ గారు పిఎంసి అంటే ఎనర్జీ అని పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కానీ దీనికి చాలా పేర్లు ఉన్నాయి సార్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఒక కనపడుతుంది మీకు కానీ పత్రిజీస్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి అనొచ్చు లేదా ప్రకృతి మెడిటేషన్ ఛానల్ అనొచ్చు పత్రిజీస్ మన ఛానల్ అనొచ్చు పిరమిడ్ మన ఛానల్ అనొచ్చు పర్ణిత మెడిటేషన్ ఛానల్ అనొచ్చు పరిమిళ మెడిటేషన్ ఛానల్ అనొచ్చు ఇలా చెప్పుకుంటే అంటే అవన్నీ కుదిరినాయి అలా సార్ అలా సార్ కావాలని చేయలేదు అది అది అలా ఒరిగినాయి అనమాట అందుకని దాంట్లో అంత ఎనర్జీ ఉందండి సారు ఇంకొక అన్న హాఫ్ మినిట్లో సారు పిఎంసి ట్రస్ట్ పెట్టాలి అన్నారు సో ఏమేం చేయాలి సార్ అని చెప్తే రాత్రిపూట కూర్చొని పిఎంసి ట్రస్ట్ అని రాసేసి చేస్తున్నాం కానీ వైబ్రేషన్ రాట్లా దాని ముందు సార్ ఏదో చెప్పినట్టు డీ పెట్టాం డి పిరమిడ్ ట్రస్ట్ ది పిరమిడ్ ట్రస్ట్ అది అలా పెట్టంగానే అందుకు వైబ్రేషన్స్ ఎలా వచ్చినాయి అంటే దాన్ని బ్రహ్మాండంగా అసలుకి అన్ని పాయింట్లు వచ్చేసినాయి అన్నమాట అంత వైబ్రేషన్ ఉంది అట్నే బాలకృష్ణ గారు చెప్పినట్టు ఆ పిఎంసి అంటే నా వైబ్రేషన్ అండి అందుకని మీరు చూసారు అంతా కూడా ఈ పిఎంసి భవిష్యత్తులో బీబీసీ లాగా వెళ్ళిపోతుంది బియాండ్ వెళ్ళిపోతుంది అని ఈ సందర్భంలో మీ స్టేజ్ మీద అందరికీ నమస్కారం చెప్పుకుంటూ పిఎంసిలో చేసే ప్రతి ఎంప్లాయీకి శిరసి వంచి నమస్కారం చేస్తున్నాం పర్టికులర్లీ వీళ్ళకండి ఈ కెమెరామెన్స్ ఎంత కష్టం అంటే మనం అటు ఇటు తిరుగుతాం వాళ్ళకి టైం లేదు పాపం వాళ్ళు అట్నే రావాలి మార్నింగ్ వస్తారు అలా వచ్చి ఏ డైరెక్షన్ ఉండాలి ఎలా చేయాలి ఏం చేయాలి అని అలానే ఉంటారు పాపం మధ్యలో ఎప్పుడు తింటారో తెలియదు అక్కడ ప్రోగ్రామ్ అవుతుంటాయి అందుకని అందరి తరఫున ఈ కెమెరామెన్ ఒక్కసారి మనము మనస్ఫూర్తిగా తప్పట పడదాం థ్యాంక్ యూ బాబు సో ఇప్పుడు మనం నమ్మకాన్ని చెప్పినట్టు నెక్స్ట్ స్టెప్ అనదర్ వన్ ఆర్ టూ మినిట్స్లో అయిపోతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మంది ఫస్ట్ పిఎంసి ప్రైమ్ ఎంజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ లాగా మనం కూడా వరల్డ్ మొత్తంలో ఫస్ట్ టైం ఓటీటీ ఓవర్ ది ట్యాప్ దాన్ని మనం తీసుకొస్తున్నాం దానికి ఈరోజు అదృష్టం ఏంటంటే మన పరిమళ పత్రికారు మనతో ఉండారు సో పరిమళ పత్రికారు ఆ పిఎంసి ప్రైమ్ని ఇనాగ్రేట్ చేయాలని మీ అందరి తరపున ఇక్కడ ఉన్న అందరి తరపున మేము కోరటమైంది ఓకే ఏమ్మా చెప్పు ఓకేనా లాంచ్ పిఎంసి ప్రైమ్ లాంచ్ మార్చ్లో మనం ముందుకు వస్తుంది ఇది ఫస్ట్ ఫస్ట్ పత్రిజీ జీవిత చరిత్ర సిరీస్ ఇది మూడు సీజన్ ఉంటుంది సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ సీజన్ వన్లో టెన్ ఎపిసోడ్స్ సీజన్ టూలో టెన్ ఎపిసోడ్స్ సీజన్ త్రీలో టెన్ ఎపిసోడ్స్ ఉంటాయి ఆ పత్రిజీ జీవిత చరిత్రను మనం పిఎంసీ ప్రైమ్లో చూడొచ్చు మార్చిలో థ్యాంక్ యూ ఇంకోటి ఈ పిఎంసి ఏముండయో పిఎంసీ అన్ని ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అండి పత్రిక వారు బ్లెస్సింగ్స్ తోటి ఇవి ఫర్ ఎగ్జాంపుల్ పిఎంసీ ప్రైమ్ ఇది కూడా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను పిఎంసీ ఛానల్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అన్ని రిజిస్ట్రేషన్ చేసేస్తున్నాం ట్రేడ్ మార్క్ ఇంకా ప్రపంచంలో మనం తప్పితే మన పిఎస్ఎస్ఏ మూవ్మెంట్ వాళ్ళు తప్పితే ఇంకెవరు ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా చేస్తున్నావు మాస్టర్ ఎందుకంటే అది అది నిజమైన ప్రేమ పత్రికారికి ఇప్పుడు దాకా మీ అందరినీ కూర్చోబెట్టి చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ మీ అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ లోగో మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం లోగో పిఎంసి లోగో పిఎంసి ప్రైమ్ ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం పిఎంసీ ప్రైమ్ కి గట్టిగా ఓడితే గడ్డి కొట్టాలి థ్యాంక్ యూ ఈ సందర్భంగా పిఎంసి హిందీ ఛానల్ వాళ్ళు తయారు చేసినటువంటి హిందీ క్యాలెండర్ని మనం పరిపత్రికారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకుంటున్నాం గట్టిగా కొడదాం గట్టిగా